సేవాత్యము సత్యము జీవము ఏసే మార్గము సత్యము జీవము యేసుని రాజ్యము నిత్యానందము యేసుని రాజ్యము నిత్యానందము సయ మన సార కొట్టుతున్నా
सताना मुझे मुझने पड़ना सया मन सारा तना मुझने पड़ना सया मन सारा तना शोधन उन्नग्रह कल साधन मुगु कटल संकर्तन कटल संकर्तन पाठ उत्साह ने पाड़ना सया सारा कपकेतना ने पाड़ना सया सारा कपकेतना पाठम तो कदा
చేద్దాం హల్లెలూయా ఈ రాత్రంతా పాటలు పాడుకుంటే ఎంత ఆనందం అండి మనకి పాటలు పాడుకుందామా ప్రసంగాలు విందామా గొప్ప దైవజనులు మన మధ్యలో ఉన్నారు చాలా ఆశీర్వాదకరమైనటువంటి దైవజనులు మన గ్రామాన్ని ప్రేమించి మనకి దేవుని వర్తమానాలు అందించడానికి వచ్చారు గనుక దయచేసి వారిని మనం ప్రేమతో వారిని ఆహ్వానించాలి కనుక ఈ సమయంలో ఇంకా సమయాన్ని వృధాతిశయం చేయకుండా మనమందరం లేచి నిలబడదాం మనమందరం లేచి నిలబడదాం కీర్తన భాగంలో నుండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన భాగంలో నుండి 36వ కీర్తన 6వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు మన మధ్యలో ఉన్నటువంటి కొండ డేవిడ్ గారు వచ్చి చదువుతారు వెనకాల మనం అయ్యి ధ్యానం చేద్దాం ముప్పై ఆరవ కీర్తన భాగము ఐదవ వచనం నుంచి పదవ వచనం వరకు చదవడు దేవుని వాక్యము మన అందరి హృదయాలను భద్రపరచులాగున మనము ఆ మాటలను పలుకుదాం హల్లెలూయా యెహోవా యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్య సందత్వము అంతరిక్షము నంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీరెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయల ఎడల నీ నీతిని ఎడతెగ్గక నిలుపుము దేవుడి భాగాన్ని దీవించును గాక ఆమేన్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఈ పదవ వచనాన్ని మనం అందరం కలిసి మరొకసారి చెబుతాం నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము ఆమేన్ 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 మనం అలా రెండు చేతులు ఎత్తిదాం మన కళ్ళు మూసుకుని ఏక మనసుతో ఏక స్వరముతో ప్రభు నామాన్ని ఘనపరుద్దాం ఈ రాత్రి దైవజనుల ద్వారా అద్భుతమైన సందేశం మనం వినగలిగినట్లుగా మన హృదయాంతరంగంలో ఆత్మీయ ఆనందం మనం పొందగలిగినట్లుగా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిహిత్యంలో ఆత్మీయ ఆనంద ప్రవాహంలో ఆయన కృప పొందవరిగిన వారిగా ఎడతెగని కృప పొందుకుని వారుగా సిద్ధపడాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను ఎవరు మౌనంగా ఉండొద్దు ప్రభునామాన్ని మహింపరుద్దాం ప్రభునామాన్ని గణపరుద్దాం స్తుతి స్తోత్రాలతో హల్లెలూయా గానాలతో హల్లెలూయా హల్లెలూయా అంటూ పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ప్రభువుకి మహిమ చెల్లిద్దాం హల్లెలూయా ఎవరు ఏక మనసుతో
హృదయపూర్వక జీవార్పణలతో నీకు చెల్లిస్తున్నానయ్యా, అప్పగించుకుంటున్నానయ్యా, అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాను, అప్పగించుకుంటున్నానయ్యా. శుద్ధాత్మ దేవుని సహవాసంలో సన్నిధిలో గొప్ప ప్రతిఫలం నువ్వు పొందుకుందువుగాక. నా దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు సహోదరి. నీ కన్నీటి నాట్యముగా మార్చడానికి, నువ్వు పడుతున్న దుఃఖం వేదన తొలగించడానికి ఆత్మాభిషిక్తులైన దైవజనులను ముగ్గురిని ఆయన మన మధ్యలో పంపించాడు. నువ్వు భయపడద్దు సహోదరి, నువ్వు భయపడద్దు సహోదరుడా. ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆయన వాక్యం నిన్ను బలపరుస్తుంది. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు, ఆయనకు అప్పగించు. ప్రార్థన చేసుకుందామా. ధర్మాజుడు వచ్చినటువంటి ప్రియులు మణికుమార్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు, ఏకీభవిద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన వాడా, పరిశుద్ధుడు 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 అంటూ వివేల కోట్ల దూతలతో నిత్యము గాన ప్రతి గానాలతో స్తుతించబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ సింహాద్రిపురం గ్రామాన్ని మీరు ప్రేమించి దేవాని కుమారుని ప్రేరేపించి ఆశీర్వాద స్వార్థ స్తుతి పండుగలు ఈ మూడు దినాలు మీరు ఏర్పరిచిన విధానము కొరకు నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువ. గత రాత్రి సభను దేవ ఆశీర్వాదకరముగా నీ నామానికి మహిమకరముగా కూడి వచ్చిన ప్రజలకు దేవునికరంగా మీరు జరిగించిన విధానము కొరకై నేను స్తుతిస్తున్నాము ప్రభువ. ఈ రాత్రి రెండవ దినపు సభను నీ చేతులకు అప్పగిస్తున్నాం. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు, స్తుతి ఆరాధన ద్వారా నీ సన్నిధి మా మధ్యలో సంచరింప చేస్తున్నందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నీ ప్రజలు నీ స్వరము వినలాగునా, ఈ రాత్రి ప్రజలు నీ మహిమను చూచినట్లుగా, ఈ రాత్రి ప్రజలు నీ సన్నిధిని అనుభవించినట్లుగా ఈ దాసును నిలబెట్టుకొనండి తండ్రి. ఈ పెండెలము చుట్టూ నీ ఆత్మ సంచరించునుగాక, ప్రజల మీద నీ ఆత్మ నిలుచునుగాక అని పలుకుతూ ఉన్నాను ప్రభువా. ఈ రెండవ దిన సభను ఆశీర్వాదకరముగా దీవునికరముగా జరిగించమని మాట్లాడబోతున్న నీ దాసుని నిలబెట్టుకొని దేవా, ఆశతో నీ ఎద్దకు వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము బ్రతికిస్తుంది, నీ వాక్యము మనసులు మారుస్తుంది, నీ మాటలు నిత్య జీవానికి చేర్చేవి ప్రభువా. ఎవరు విరిగి నలిగిన హృదయముతో అయ్యా, ఎవరు కన్నీటితో ఉన్నారు, నీ వాక్యము చేత ప్రజలను ఆదరించండి ప్రభువా. మాట్లాడుతున్న మీ దాసుని నోరును బూరగా వాడుకొని ప్రజలు నీ స్వరము వినినట్లుగా నీ మహిమ నీ స్థలములో సంచరింపచేసి ఆశీర్వదించమని
యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన అయ్య గారికి వందనాలు. అలాగే నీచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెల్లించండి. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. మన మధ్య నుండి వచ్చిన దైవజనులను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుండగా చప్పలు కొడుతూ వారిని గణపరుద్దాం. మంచిదండి. మరొక దైవజనులు ఆంధ్రప్రదేశ్ ఆయా రాష్ట్రాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు రెవరెండ్ జోసఫ్ పై గారు కూడా మన మధ్యలో ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. వారిని కూడా దయచేసి కూర్చోవద్దండి. వారిని ఆహ్వానించినప్పుడు మనం గౌరవించడం మనకు ఆశీర్వాదం. దయచేసి లేవండి. ఆశీర్వాద మన మధ్యలోనికి వస్తున్నటువంటి జోసఫ్ గారు వస్తుండగా చప్పలు కొట్టి వారిని కూడా సాధారణంగా చేసి మీద ఆహ్వానిస్తాం. మరొక దైవజనులు ఉన్నారు మన మధ్యలో. రెవరెండ్ విజయ్ బాబాయ్ గారు మండపేట నుంచి వచ్చారు. మంచిదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి. దయచేసి అందరం కూర్చుందాం. దయచేసి అందరం కూర్చుందాం. సంతోషంగా ఉన్నారండి. మన గ్రామానికి ఎంత భాగ్యం అండి. ముగ్గురు కొత్త దైవజనులు చక్కని వాక్యాలు దైవ సందేశాలు తీసుకుని మన మధ్యలోకి వచ్చారు. ఈ సందేశాల ద్వారా మనం దీవించబడతాం. మనం తప్పక ఆశీర్వదించబడతాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. ప్రతిదీ కూడా చాలా భారంతో కూడుకున్నటువంటిది. ఈ పరిచర్యకు మీ సహకారం ఎంతైనా అవసరం. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయని బైబిల్ చెప్తూ ఉంది. కనుక ఈ రాత్రి మన గుప్పిళ్ళు విప్పుదాం. ఈ పరిచర్య కొరకు సహకారం చేద్దాం. కానుక పాట పాడుతూ ఉండగా పిల్లలు వచ్చి మీ మధ్యలో చందా కానుకలు ఎత్తుతూ ఉంటారు. మన మధ్యలో ఉన్న విజయరాయ నుంచి వచ్చినటువంటి వంశీ గారు చక్కని పాట పాడుతూ ఉండగా ప్రభు నామాన్ని గణపరుద్దాం. దేవుని ప్రాణమున్నంత వరకు నీ పాడుదా సౌండ్ చేస్తారా కొంచెం ఎఫెక్ట్ పెడతాను. జీవించే ప్రాణమున్నంత వరకు నీ పాడుదా జీవమున్నంత వరకు స్వరమై భగవంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకు నా స్వరమై భగవంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నీ పాడెదా జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నీ పాడెదా జీవమున్నంత వరకు.
పాటలు ప్రెసిడెంట్ గారు ఆమోజ్ గారు మన మధ్యలో ఉన్నారు. ఎత్తబడిన కానుకల నిమిత్తం వారిని ప్రేమతో ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గత రాత్రి ఈ రాత్రి నీ యొక్క కృపలోనైనా ఈ సభలను ఆశీర్వదించబోతా ఉన్నారు, మహిమార్థమై జరిగిస్తూ ఉన్నారు. అనేక మరి జనాంగము నిమిత్తము రక్షణార్థమై అయ్యా మారు మనస్సు నిమిత్తమై సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ పరిసర ప్రాంతాలను మీరు మార్చండి, ప్రతి ఒక్క బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయమందు భారభరితంగా ఉన్నటువంటి సభల నిమిత్తము
వీళ్ళందరూ గుప్పెళ్ళు విప్పారు. ప్రతి గుప్పెళ్ళని మీరు చూశారు. వారి జీవితాల మూడు రెట్లు మీరు అనుగ్రహ చేయండి. మిగిలిన కార్యక్రమాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, సమయాభావం మరి ఎక్కువ అవుతుంది కనుక దయచేసి ఎవరు కూడా అటు ఇటు కదలకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెబ్రూల్ ప్రాంతం రెవరెండ్ జోసెఫ్ పై గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఆంధ్ర ఆయా రాష్ట్రాల్లో బహుబలంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ మన మధ్యలోనికి రావడం మనకి ఎంతో ఆశీర్వాదం. వారిని మన ప్రియులు కండవల్లి ఎలీసా గారు డేట్ అడిగిన వెంటనే మన గ్రామానికి రావడానికి వారు ఎంతో ఉత్సుకతను కలిగి ఉన్నారు. కనుక వారిని మనం సాధారణంగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ వారికి 30 నిమిషాలు మాత్రమే టైము ఇవ్వబడుతుంది. దయచేసి అన్యత భావించొద్దని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వదించును గాక. అమ్మాయి చెప్పరమ్మా. ఆమేన్. నాన్న తమ్ముడు దయచేసి ఏమనుకో వద్దు. నా అమ్మ ఒకసారి నా మాట వింటారా తల్లి? ఏమా వింటారా? వింటానన్న చేతులు ఎత్తండి ఒకసారి. నాన్న ఇది పక్కేటి. ఓకే అమ్మ చేతులు ఇస్తారా? వింటానన్నా వాళ్ళు ఫుల్గా ఎత్తండి అమ్మా. అది లేచి నిలబడండి ఒకసారి. మంచివాళ్ళమ్మా మీరా, బాగా మంచివాళ్ళు పిల్లలు. నా ఈ గొడుగు కూడా తీసాను నాన్న. గొడుగు అంత ఉన్నాను నేను ఇక్కడ, అదే కనబడతలేదు. ఓకే పాప ఎవరమ్మా ఎత్తుకో అమ్మ ఒకసారి. అమ్మ పాపను పడుకోబెట్టేశాం. ఆ పాప ఎవరమ్మా? ఓకే దయచేసి మీరు అందరూ కూడా నాన్న అది కూడా తీసే. దయచేసి మీకు కొంచెం ముందుకు రండి అమ్మా. వింటానన్నవాడు దేవుని సేవకుడుగా. చాలు 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 చాలు. రండి అమ్మా, ఇలా రండి, రా దగ్గరికి రండి, దగ్గరికి రండి. అక్కడ వద్దు, ఎక్కడ వద్దు, అక్కడ నాన్న తప్పు తీసే అక్కడ. దానన్న ఇలా వచ్చే అమ్మా, ఇలా వచ్చాను రా. ఎదురుకొచ్చేయండి. దాన్ని దాటి రావాలి మీరు, దాన్ని దాటి రావాలి. అది ఇంకా ఏమా కుర్చీలు యా అక్కడే ఉంటారా? భక్తులు కుర్చీలు వేసుకోండి, ఎదరికొచ్చేయండి. పాప కుర్చీలు లేకపోతే కింద కూర్చోరనుకోండి భక్తులు. ఎదరికేసుకోండి కుర్చీలు, మర్యాదగా మర్యాదగా మీ కుర్చీలు తెచ్చేసుకుని ఎదరేసుకోండి. మంచిది. నా కరెంటు చూడకడ తమ్ముడు, పిల్లలు జాగ్రత్తగా. ఇది ఇక్కడ ఇక్కడ ఓకే కూర్చోండి అమ్మా. అరే తల్లి మంచి పిల్లలు రా మీరు, చాలా మంది అనరు పిల్లలు మంచి. ఓకే హల్లెలూయా చెద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సభకు నన్ను పరిచయం చేసిన చింతల్లి శ్యామ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంతమాన చెప్తూ ఉంటాను. ఏంటి చెప్పాలి? ఎంతమాన చెప్తూ ఉంటాను మీకు అలవాటేనా? హల్లెలూయా. ఓకే మంచిది. నా వెనుకున్న సేవకులు దైవజనులు, నా వెనుకున్న దైవజనులకి వారి పరిశుద్ధులు నీతిమంతులు నా వెనుకున్నారండి. మరి దేవుని సేవకులైన వారందరికీ మరి దేవుని సేవలో వాడబడుతున్న దేవుని సేవకులకి మరి పరిశుద్ధులకి నీతిమంతులకి మీ అందరికీ వందనాలయ్యా. సేవకులందరికీ వందనాలండి. ఓకే మరి ఈ సమయంలో చక్కని సౌందిష్టం వారికి కూడా వందనాలయ్యా. మంచిగా ప్రేర్ చేస్తున్నారు.
దేవుని వాక్యానికి వెళ్దాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందు ఒక పల్లవి ఒక రెండు చరణాలు పాడతాను. పాడమంటారా? ఏమా అలా సీరియస్గా చూస్తున్నారేంట్రా? పాడమంటారా? ఓకే. అంటే మా భక్తులు సీరియస్గా చూస్తున్నారు, మేము పాడేసాం కదా మీరు ఎందుకు అన్నట్టు. అది నా నా కోత రాకూడదు నాన్న. అదే వాళ్ళకి వచ్చినా వీళ్ళకి వచ్చినా మనకే బాగదు. ఓకే. ఏమిచ్చి రుణం తీర్చున్న యేసయ్య, నీ ప్రేమకై నీ జాలికని ఈ పాట మనము పాడుకుందాం. ఏమిచ్చి రుణం తీర్చను చిరుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై. ఏమి చిరుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై. స్తుతి స్తోత్ర ఆరాధన నా బ్రతుకంత ఆలాపన. హల్లెలూయా. స్తుతి స్తోత్ర చలు నాయసయ్యా, నీ ప్రేమ గై నీ జాలి గై. ఏమి చిరునకి చలు నాయసయ్యా, నీ ప్రేమ గై నీ జాలి గై. చప్పట్లు కొట్టాలి బాబు. అందరూ పురుషుడు 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 రాకను మోకను ఎరిగిన వాడు నీవేనయ్యా. నాలో ఉన్న ఊటి నీవేనయ్యా, రాకను మోకను ఎరిగిన వాడు నీవేనయ్యా. యజమానుడా దయాలుడా, యజమానుడా దయాలుడా, సాగిల పడి వినయ్యా. నేను సాగిల పడి వినయ్యా. స్తుతి స్తోత్ర ఆరాధన నా బ్రతుకంత ఆలాపన. హల్లెలూయా. స్తుతి స్తోత్ర ఆరాధన నా బ్రతుకంత ఆలాపన. ఏమి చిరుణ తీర్చను యేసయ్యా, నీ ప్రేమ గై నీ జాలి గై. ఏమి చిరుణ తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమ గై నీ జాలి గై. మనము ఏమిచ్చినా ఆయన రుణం మనము తీర్చలే. ఓకే. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము సాక్ష్యం చెప్పి పరిపూర్ణంగా మాట్లాడి వెళ్తాను. నన్ను ఏమి ఇబ్బంది పెట్టదు మీరు. అది అస్సలు ఇబ్బంది పెట్టదు నన్ను. టైం అయిపోయింది, ఈ డైలాగులు మట్టికి వేయొద్దు. నాకు అసలు ఖాళీ లేదు. అసలు అసలు బతులాడి 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 బతులాడాడు ఆయన. అసలు ఖాళీ లేదు. నాకు ఎవరు అంటున్నారు, బోనాలు ఆనక మీరు అంటున్నాడు. నేను పోరాను ఆనడం కాదమ్మా.
అమ్మా నేను జోసఫ్ గారు నా జోసఫ్ గారు నా పేరు సిరివేల ఆనకు వేరు బోనాల ఆనకు వేరు ఈడు వేరు అది ఏ బోనాలతో నన్ను కలపకండి ఆడు నేను ఒక సైజులో ఉంటాం కాబట్టి నేను బోనాలని కాదు నా పేరు ఏంటంటే జోసఫ్ అది ఏ అసలు ఖాళీ లేదు మరి మా సహోదరుడు ఇక అదేదో ఊరు వచ్చానే ఏ ఊరు అది కాలరాయగూడెం వచ్చాను అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకు వెళ్ళాను మళ్ళీ ఎక్కువ చోటుకు వెళ్ళాను రాత్రి వచ్చాను ఏమండి మళ్ళీ ఉదయాన్నే మరలా మీ మధ్యకి రావటం జరిగింది కాబట్టి 30 నిమిషాలు 40 నిమిషాలు 50 నిమిషాలు ఈ కుదరదు మనకి ఏకదాటిగా 4 గంటలు మాట్లాడుతూ ఉంటాను హల్లెలూయా ఇప్పుడు మా ఊరు పొరగొక్కున్నాడు చూడండి హల్లెలూయా నాకు తెలుసు ఎప్పుడు ముగించాలో నా వెనక ఎవరున్నారు నాకు అంతా తెలుసు అంతా మూర్ఖంగా నేనేమి ప్రవర్తించను నేను కొన్ని జిల్లాలు తిరిగా కొన్ని రాష్ట్రాలు తిరిగాను నేను స్తోత్ర బొడ్డోడు అనుకుంటూ వచ్చాను ఈ బొడ్డోడు దేవుడు ఎంతో అనేక స్థలాలు విరామ లేకుండా జూన్ 21వ తారీఖు దాకా మనకు దేవుడు దయవల్ల సభలు ఉన్నాయి దేవుని స్తోత్రం ఓకే ఈ మంచి హెడ్డింగ్ పెట్టారు జీవము గల దేవుని తిరగవాలని మీకు సువార్త ప్రకటించిన కింద ఏముంది ఆశీర్వాద సువార్త చెప్పండి స్తుతి పండుగ అంటే ఈ పండుగల ద్వారా మీకు ఏం రావాలి ఆశీర్వాదాలు రావాలి దేవుని స్తోత్రం హల్లెలూయా ఈరోజు ఆశీర్వాదాల గురించి నేను మీకు చెప్పాలి కొన్ని మాటలు చెప్తాను త్వర త్వరగా నేను ముగిస్తాను రేపు నేను చాలా దూరం వెళ్ళాలి నిన్న త్వరగానే ముగిస్తాను ఏమీ బాధపడకూడదు నాన్న స్తోత్రం చెప్పండి గట్టిగా దయచేసి ఆశీర్వాదాలు ఎంతమంది కావాలి చేతులు ఎత్తండి అల్లెలి కాదు ఆశీర్వాదాలు ఎంతమంది కావాలి చేతులు ఎత్తమంటే అల్లెలి అన్నావు ఏంటమ్మా ఆశీర్వాదాలు ఎంతమంది కావాలి చేతులు ఎత్తండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆశీర్వాదాలు ఎలా వస్తాయో చెప్తాను ఎలా వస్తాయంటే దేవునికి ఇష్టమైన పనులు మనము చెప్పాలి చెప్పాలి అందరు చెప్పండి నేను దేవుని సేవకుడైనా నేనైనా మీరైనా ఇక్కడ ఉన్నవారైనా ఎవరైనా దేవునికి ఇష్టమైన పనులు చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు ఆయన ఇష్టం లేని పనులు చేసే వరకు భూమిలోకి తొక్కేస్తాడు ఆయన చెప్పండి గట్టిగా ఆయన దగ్గర ఏమున్నాయి శాపాలు ఉన్నాయి చెప్పగడిగా ఆయన దగ్గర 2 ఉన్నాయి శాపాలు ఉన్నాయి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి ఈ రాత్రి ఖచ్చితంగా ఆయన ఇష్టమైన పనులు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని ఏం చేస్తాడు ఒక్క మాట ఆయన పని ఏంటో చూపిస్తాను ఒకటో పని ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ద్వితీయోపస్కారము 28:20 రెండవ వచనం నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ తీవులన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవించబడదు పొలములో దీవించబడదు నీ గర్భ పొలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ టుక్కిడి నీ గొర్రె మేక మందలు భుజ గట్టిగా స్వరం ఎత్తే భుజ ఏ స్టెప్ స్టెప్పులుగా ఇగు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఖచ్చితంగా మనం ఎవరు మాట వినాలంట చెప్పండి ఆయన మాట వింటేనంట పట్టణములో ఫలములో గర్భ ఫలము భూఫలము పశువుల మందలు నీ దుక్కుడెద్దులు ఆయన ఏం చేస్తాడంట చెప్పండి పొలం వేస్తారు మీరు పొలం వేసినప్పుడు అన్నీ మీరే చేస్తారు పండించేది ఎవరు చెప్పండి గట్టిగా ఆయన పండించకపోతే మనం ఎన్ని పనులు చేసినా ఎన్ని కొట్టినా ఎన్ని వేసినా
పంట పండదు. ఎవరు పండించాలి? గట్టిగా చెప్పండి. యేసయ్య పండించాలి. యేసయ్య పండించాలంటే ప్రతి విషయంలో దేవుని మాట నువ్వు వినాలి. ఒక విషయం చెప్తాను వినండి, మీకు ఈ మాట సరదా ఉండొచ్చు. నేను పాండువులు సేవ చేసినప్పుడు గణపవారం దగ్గర పేవారం గణపవారం పాండువ మాత్మీ తండ్రి గారు ఒక్కడ నాకు నన్ను సంఘంలో వేశారు. నన్ను ఆయన పేరు యోబు గారు, చేపురోలు చేపురో డాక్టర్ యోబు గారు నా ఆత్మీయ తండ్రి. వారు ఆ సంఘానికి వేశారు. ఆ సంఘంలో ఆదివారం ఆరాధన అయిపోయాక ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఆవిడ పేరు సమాధానం. ఏ పేరమ్మా? గట్టి చెప్పండి. ఎవరున్నారు ఈ పేరు గలవారు ఇక్కడ? ఏమా ఉన్నారా? ఓకే, ఒంటే ఉండొచ్చులే. ఆవిడ పేరేంటండి? సమాధానం. ఆవిడని అడిగాను, అమ్మా నీ పేరు ఎవరిచ్చారా అన్నాను. మన పెద్దయ్య గారు పెట్టారు అంది. ఏ పేరు? ఓకే. ఏంటమ్మో ఇలా వచ్చేవన్నాను, రేపు సోమవారం 9 గంటలకి మా చేలోకి వచ్చి మీరు మోనెట్టాలి అంది ఆవిడ. మీరేమంటారా తల్లి? మోనరా? అది నాటు. నేను అన్నాను, అమ్మ ఎప్పుడు పొలాల మాటలు ఆ గట్లు అంటే నేను ఎప్పుడు రాలేదమ్మా. నీ కొరకు మీరు ప్రార్థన చేస్తాను కానీ చెవిలో మట్టికి నేను రాలేను. యా ఎందుకు రాలేరని మునిగిపోతానమ్మా అన్నారు. చెప్పుకోవాలి కదా, మరి మన బాధలని చెప్పుకోవాలి కదా. సరేలేని మీరు వస్తారా రాలా అని నాకు అనవసరం. మునిగిపోతారో తేల్తారో నాకు మట్టికి ఏమి పెట్టాలి మీరు? ఏం పెట్టాలంట? ఆవిడ మునిగిపోయినా పర్లేదంట, తేలిపోయినా పర్లేదంట, ఆవిడ మట్టికి ఏం పెట్టాలంట? నేను రానమ్మన్నాను, రాకపోతే మీ అయ్యగారు చెప్పేస్తానంది. బాబు వదిలేమో నీకు దాన్ని పెడతాను, రేపు వచ్చే తీసుకెళ్ళిపో అన్నాను. కరెక్ట్గా సోమవారం 9 గంటల ఉదయం వచ్చేసింది ఆవిడ. ఎక్కడ తీసుకెళ్తాకే? అమ్మ మీరే వచ్చారు, ఆడలేరు అన్నాను. మీరు వెళ్ళేదాకా యవత ఓడదు అక్కడ, మీరు వెళ్ళాకే ఓడుతుంది అన్న. సర్లే నీకు ఆవిడ మేము వెళ్తున్నాం. గట్లా ఉంటా పడిపోతున్నాను, గడిపరగలు కాలు గట్టు పడిపోయి డాముడు పడిపోతున్నాం. ఆవిడంటే అత్తమాడు పడిపోతాను ఏంటో అంది. పడిపోతే ఏం చేయనమ్మా? నడని నడిచి 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 ఇలా నడిచేటప్పటికి ఆ కాలం, ఆ కాలం వెళ్తుంది, కాలం వెళ్తూ ఉంటే యువతుల నుంచి అవతలకి వెళ్ళాలి. ఏమి లేదు, పట్టలేదు. ఆవిడే ఒక నాయక చూస్తుంది, నేనే ఆవిడక చూస్తున్నాను. అయ్యగారు నా నాతో అలా చూస్తున్నావు ఏంటి అమ్మాయి? చూడకపోతే ఏం చేయను, ఇక ఇక్కడ తీసుకొచ్చి ఎలా దాటాలని తీసుకొచ్చావు నువ్వు అన్నా. ఓ ఈ విషయమా? మరి ఈ విషయమేనమ్మా అన్నాను. నేను దిగిపోతాను మీరు ఉన్నాను అంటుంది. మరి నన్ను ఎవరు తీసుకొస్తారమ్మా అన్నాను. మా ఆయన వస్తాడండి, మా ఆయన వచ్చాక మిమ్మల్ని తీసుకొస్తాడండి. ఈమె నన్ను ఇక్కడ ఇట్టే చెల్లిపోయింది. ఎక్కడికే చేయలే, కడికి చుట్టూ చేయలే, ఎవడు కనపడతలేదు. గట్టి మీద కూర్చున్నాను. అదే టైంలో పెద్దది ఒకటి వచ్చి అతను నా గడ్డి మీద నుంచి. ఏంటది అమ్మా? పాము కాదురా బాబా, పెద్ద కోతి, ఎర్ర కోతి. నల్ల కోతునైనా కొట్టగలం కానీ పండు కోతును బట్టికి ఆ రోజే రావాలా సైతం అనేది? సర్లే నేను లేచిపోయి బిగి పొలంలో దిష్టి బొమ్మ కడతారు కదా అలా బిగిసిపోయి ఊపిరెత్తకుండా కళ్ళు మూసుకొని మొత్తం బిగపెట్టేసి ప్రభు సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తాను. ప్రభు కోతి వచ్చేస్తుంది ఆయన, ఆ కోతి నన్ను ఏం చేయకుండా వెనక్కి పంపించేనాయన ప్రార్థన చేస్తున్నాను. అది వెళ్ళిపోయిందా లేదా చూస్తే అది నా పక్కన కూర్చుంది. అది ఇక చూసుకో, కదిలితే ఏం చేస్తాం, మెదిలితే ఏం చేస్తుందని మాట్లాడకుండా బిగిసిపోయాను. బిగిసిపోతే అది అనుకుంటుంది, ఏమనుకుంటుంది అనుకున్నాను, ఇది దిష్టి బొమ్మేమో అనుకుంటుందేమో,
అనుకుని లోపల నా మీద ఏమైపోతుంది ఆ చెయ్యైపోతుంది చెయ్యైపోయి లోపల లేయిపోయి లోపల టై అన్నను వెంటనే నా కేక దరిచిపోయి పరుగు 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 అడ్రస్ లేని మెడ్రస్ వెళ్ళిపోయింది అది ఈయన వచ్చాడు ఎవరో సమాధానం అలా ఆయన వచ్చాడు అయ్యగారు వెళ్ళిపోదాం అన్నాడు ఏం వెళ్ళిపోతావు రా నాయన అనవసరం మీ సంఘానికి వచ్చాను అన్నాడు వచ్చాను చెప్పాను సర్లే నాయన చెల్లో దిగి నన్ను భుజం మీద ఎక్కించుకుని అక్కడ తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళాక ఆవిడంటది అయ్యగారు మోసం దాటిపోతుందంటుంది నీ మోసం నాశనవా నా మోసం అయిపోయింది అక్కడ అన్నాను సర్లే నీ ఆగొట్టుకున్నాను ఏమాకు ఆ పట్టుకొని అలా దిగేటప్పటికి ఈ కాలు వెళ్ళిపోతుంది ఈ కాలు వెళ్ళిపోతుంది ఈ కాలు వెళ్ళిపోతుంది మొత్తం నీళ్ళు ఇక్కడికి వచ్చేసినాయి పెట్టండి అయ్యగారు అంటుంది ఇలా వంగిరి దేవుడు నోట్లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అయ్యో దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఏ తమ్ముడు రా మంచిదా హల్లెలూయా ఏమండి దేవుడు గొప్ప దేవుడు అండి 12 ఎకరాల పొలం ఉందో భుజ ఎత్తుకో అమ్మ బజ్జీలు తిందుకని తర్వాత దేవుడికి మహిమ కలుగును గాక ఎన్ని ఎకరాలు వాళ్ళకి 12 ఎకరాలు ఎకరానికి పిల్లరా అందరికి 400 బస్తాలు పండితే ఈయనకి 600 బస్తాలు పండి ఎకరానికి అలాగా 12 ఆరులు ఎంత అమ్మా చెప్పండి అయ్యా 72 72నా ఏమోలే 72 అన్నారు మీరు ఎకరానికి 600 బస్తాలు పండితే 12 ఆరులు ఎంత నానా మరి అదే మరి చదువు సంతకల్లా అన్నట్టు ఉంది ఎంత 40 72 దేవుని స్తోత్ర అంటే 720 బస్తాలు అంటే 720 బస్తాల్లో దేవునికి ఎన్ని బస్తాలు ఇవ్వాలి 72 బస్తాలు ఇవ్వాలి అమ్మా ఎన్ని బస్తాలు ఇవ్వాలరా 72 బస్తాలు ఇవ్వాలి దేవునికి అయితే ఆదివారం సాక్ష్యం చెప్తే వచ్చింది ఎవరో అట్లాండి అయ్యండి అయ్యరే నేను సాక్ష్యం చెప్తాను ఇస్తారా అంది నేను అనుకున్నాను టాటర్ మీద వచ్చేస్తాను అనుకున్నాను ఏంటయ్యి దాంజి బస్తాలు కబ్బికి ఇచ్చేసిన సామ్యం ఇక చూసుకో ఎంత చెప్పినా కానీ టాటర్ వస్తలేదు బస్తాలు కూడా వస్తలేదు జోసెఫ్ అయ్యారు వచ్చారు మా చేలోకి పాపం ఎంతో కష్టపడి ప్రార్థన చేసి మోనెట్టాక దేవుడు మా పొలాన్ని దేవుడు ఆశీర్వదించాడని 5 రూపాయలు వేసింది కానుక దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఎంత వేసిందండి నవ్వుతాం కాదు ఏలాకులం కాదు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ చూడు ఏంటి తగిన రీతిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు దేవునికి సరిగా దేవునికి మనము ఆయనకి ఇవ్వాల్సిన సొమ్ము మనం ఇవ్వకపోతే తగిన జీతం మనకిస్తాడు దేవుడు ఏం జరిగిందో తెలుసా ఆ రాత్రి బస్తాలు లారీ వస్తుందని లారీలో ఎక్కించొచ్చని ఆ రాత్రి బయట పెరిచి బరకం వేశారంట పైన బస్తాల మీద ఆ ఊర్లో ఇంటి పక్కన పెళ్లి జరుగుతుందంట పెళ్లి ఏం జరుగుతుందమ్మా పెళ్లి జరుగుతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి సారా జోలేస్తున్నారంట పైకి ఒక అబ్బాయి ఇలాగేయండి ఇలాగేయండి అన్నాడు ఒకడు ఆడే చేసాడు ఇలాగే చేసాడు ఇది ఎగిరి 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 ఎక్కడంటే దే ధాన్య బస్తాల మీద పడ్డా ఏమైపోయింది తెలుసా కాలిపోయింది చూసావా దేవునికి సరైన రీతిగా దేవునికి కానుక చెల్లించకపోతే సరైన రీతిగా దేవునికి ఇవ్వకపోతే రేపొద్దున తగిన ప్రతిఫలం నువ్వు అనుభవిస్తా ఎలా కొల్లం కాదు సేవకుడు అంటే ఆటపాట అయిపోయింది మీకు అనుకున్న సేవకుడు అనుకున్నారు మీరు దేవుని నమ్మిన సేవకులు దేవుడు అన్నాడు నేను ఉన్నవాడును
అనువారు నిన్న నేడు ఒకే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎలీషా గారు తమ్ముడు తన భార్య పరిచర్ చేస్తుంది అక్కడ వంటలో, ఒక విశ్వాసం పని చేయటానికి వెళ్ళలేదు అక్కడ. పాపం నా ప్రాణ ఉసూరు మంద పాపము, ఒక్కడే కోసుకుంటుంది, ఒక్కడే వండుకుంటుంది, ఒక్కడే చేస్తుంది ఆవిడ. మీరేమో నన్ను చూడు నా సోహు చూడు అన్నట్టు తప్పమ్మా, పరిచర్ చేయాలి, ఒక్కతే పాపం కష్టపడుతుంది అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసారా, దేవుని సన్నిధిలో ఆయన మాట వినటం వలన మనకేంటి ఆశీర్వాదం, రెండు దేవుని స్తుతించుటం వలన మనకి ఆశీర్వాదం. ఎవరిని స్తుతించుటం వలన? దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. మన స్తుతుల మీద ఆయన ఏమై ఉంటాడంటే ఆశీనుడు అంటాడు. ఒకటి దేవుని మాట వినటం వలన ఆశీర్వాదం, రెండు దేవుని స్తుతించుట వలన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు ఎన్ని మార్లు స్తుతించేవాడంట చెప్పండి? 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది పిల్లరా. స్తుతి ఎప్పుడెప్పుడు స్తుతించాలి ఆయన్ని అమ్మా చెప్పండి, ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చెప్పండి, ఆయన ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఆయన అయినప్పుడా? ఎల్లప్పుడు దేవుణ్ణి పాట ఉంది కదా, దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, ఆ దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు చెప్పండి. హల్లెలూయా. ఒకటి దేవుని మాట వినాలి, రెండు చెప్పాలి, రెండు ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించారు, శరసాలలో పునాదులు పతలైపోయి, శరసాలు పునాదులు కదిలిపోయి, ఎరుకో గోడలు ఇశ్రాయేలు ప్రజలు చేతులెత్తి దేవుణ్ణి స్తుతించుచుండగా ఎరుకో గోడలు కూలిపోయిని పిల్లరా. దానియేలు సింహంలో పడేసి పిల్లరా, దానియేలు వెంటనే చేతులెత్తి దేవుణ్ణి స్తుతించుచుండగా సింహాలు నోరులు దేవుడు మూసేశాడు. అదిగో దావీదు అరణ్యములో గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు సన్నిధిలో ప్రతిరోజు పిల్లరా దేవుని స్తుతించుచుండగా అతని స్థితిని మార్చేసి దేవుడు సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. ఈ రాత్రి నా ప్రేమ దేవుని పెట్టారా, స్తుతించుట వలన మనకు ఆశీర్వాదం. రెండవ తెలుంతాంత గ్రంథం, రెండవ తెలుంతాంత గ్రంథం 20:26 రెండవ తెలుంతాంత గ్రంథం 20:26 త్వరగా. నాలుగో తెలుమున వారు పెరాకాయలు కూడిరి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాలోయని పేరు. బెరాకనగా చెప్పండి, బెరాకనగా స్తుతి, స్తుతి అనగా ఆశీర్వాదం. అక్కడే ఉంటుంది, చిన్న అక్షరాల్లో ఉంటాయి చూడండి. స్తుతి బెరాకనగా స్తుతి, స్తుతి అనగా అంటే నీవు నీ కుటుంబం, నీవు నీ పిల్లలు, నీవు నీ కుటుంబం దేవుని స్తుతిస్తే నీ కుటుంబానికి వస్తుంది ఏంటది ఆశీర్వాదం.
హల్లెలూయా హల్లెలూయా. ఊరికనే వచ్చేది ఆశీర్వాదాలు. ఊరికనే దేవుడు ఇవ్వడు. ఆయన పని చేయాలి. ఆయన పని ఏ పని? ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఒకటి, దేవుని మాట వినాలి. రెండు, దేవుణ్ణి స్తుతించాలి. మూడు, చిత్తం జాగ్రత్త వినాలి. నేను త్వర త్వరగా వెళ్ళిపోతున్నాను. మూడో కార్యం ఏంటంటే ఆయన నామమును ఉచ్చరించుటం వలన మనకి ఆశీర్వాదం. ఎవరి నామము? యేసు నామము. జయం జయము సాతాను శెటల్ లయం లయము. కూర్చున్నారు కూర్చున్నారు. తబల ఒకసారి ఒకసారి తబల సార్లే తన ప్లాట్ కట్టి ప్లాట్ కట్టి. అదేంటది ఊరు వస్తుంది? ఎవరిదానా తపల వస్తుందా? యేసు నామము జయం జయము సాతాను శెటల్ లయం లయము. యేసు నామము అమ్మా బలి కొడుతున్నారు చప్పట్ల అలసిపోకుండా చేతులు లాక్కుండా. ఎర టీ కొడుతున్నారమ్మా ఆవిడైతే ఎలా కొడుతుంది? అది 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 చేతులు పైకెత్తండ్రా అమ్మా. పురుషులు స్త్రీలు అందరూ పైకెత్తండ్రా అమ్మా. మంచోళ్ళు మా పుంపు పుల్లి ఎత్తండ్రా. ఎలా కాదు చేతులు పైకెత్తండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలి పైన? యేసునామము జయం జయము ఒకటి దేవుని మాట వినటం వలన, రెండు దేవుని స్తుతించటం వలన, మూడు ఆయన నామమును ఉచ్చరించటం వలన మనకి ఆశీర్వాదం. ఆయన నామం ఉచ్చరించటం వల్ల ఆ మాటకు అర్థం ఏంటంటే అనేక మందికి విశ్వాసులైన వారు దేవుని గురించి చెప్పి ప్రభు వైపుకి తిప్పాలి. ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి ఉచ్చరించాలి. ఆయన గురించి అనేక మందికి నీవు చెప్పాలి. దానిలో గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనం ఉంటుంది. ఎవరైతే బుద్ధిమంతులైతే ఏమండి, ఎవరైతే ప్రభు వైపు అనేక మందిని తిప్పుతారో వారే ఆకాశములలో జ్యోతుల వలె పోలిన వారే నిరంతరము ప్రకాశిస్తారంట. ఎవరు చెప్పండి? బుద్ధిమంతులు. ఈ బుద్ధిమంతులు ఏం చేయాలి? అనేక మందిని, కొత్త వారిని, కొత్త వ్యక్తుల్ని నీ వద్దుగా అనేక మందికి సంఘానికి తీసుకురావాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంట ఆకాశంలో? ఓ మెరిసిపోతావంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా ఎవరికైనా చెప్తున్నారా ఏసే మాటలు? అమ్మా ఇంటింటికి వెళ్ళి అమ్మా చెప్తున్నారా? చెప్పాలా? చెప్పరా? చెప్పని మానండి. రేపు అగ్ని ఆరదు పురుగులో భక్తి అనుకుంటున్నావా? భక్తి పాత్ర కొత్త సరిపోద్ది, భక్తి మిత్తి సరిపోద్ది, పాట పడితే సరిపోద్ది, వాకి పెట్టి సరిపోద్ది అనుకుంటున్నావా? అవన్నీ చేయొచ్చు కానీ ఇది చాలా ప్రాముఖ్యం. నీవు ఎంతమందిని ప్రభు వైపుకి
తిప్పావు ప్రభు అడిగాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అప్పుడు లెక్క అడగపో లెక్క అప్పు చెప్పకపోతే మన డొక్క తీసేస్తాడు ఆయన దేవుని స్తోత్రం చెప్పండి ఈ మాటలు చెప్తే గెలరు కానీ కొంపలు కూల్చేస్తా గెలిపోతారు కొంతమంది కొంపలు ఎవరు కొంపలు ఏ వారైతే మంచి భార్య భర్తలు సమాధానం ఉంటారో ఎవరైతే అన్నదమ్ములు సమాధానం ఉంటారో ఎవరైతే తల్లిదండ్రులు సమాధానం ఉంటారో వారి కుటుంబంలో ఏమేతారో చుచ్చు పెడతారు దేవుని స్తోత్రం చెప్పండి అలాంటి వాళ్ళు మీ ఊర్లో ఉన్నారో లేదు తెలియదు కానీ మా ఊర్లో ఉన్నారమ్మా ఉన్నారమ్మా పాపం అందుకని స్టీవెన్ గారు మంచి పాట పాడాడు బాగా మీకు ముదురులు మీరు ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథ చేతో పట్టి ఈ జట్టు నడుముకై ఇంటింత తలుపుతాయి ఈ జట్టు నడుముకై ఇంటింత తలుపుతండి ఏసయ్య ఊసే చెప్పమ్మా ఎరకనే ఉండకు తప్పమ్మా ఏసయ్య ఊసే చెప్పమ్మా ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసేవమ్మ పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసేవమ్మ పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి చెప్పుని తల్లి మానవాటో చిన్నమ్మా చెప్పుని పరులి మానవా చెప్పండమ్మా ఎవరిగా నీగా నాగా స్తోత్రం చాలా మంది దేవుని మాటలు చెప్తూ తక్కువ కొంపలు కూల్చి మాటలు ఎక్కువ అలా చేయకు స్తోత్రం చెప్పండి చెరపోకురా చెడిపోతా ఎవరిని చెరపకూడదు మనం నీ చేతనైతే భర్తని భార్యని నీ చేతనైతే అన్నని తమ్ముడిని నీ చేతనైతే అక్కని చెల్లిని అన్నదమ్ముల్ని కలుపు విడదీయకు దేవుని స్తోత్ర రండి సంఖ్యాకాండం 26 వచ్చిన 6:26 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానం కలుగుగా చెప్పి అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరించుటం వలన నేను వారిని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన గురించి వారు చెప్పిన వారు ఆయన గురించి ఉచ్చరించిన వారు ఆయన గురించి ప్రకటించిన వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఆయన నామాన్ని ఉచ్చరించారంట ఆయన నామాన్ని ప్రకటించారంట దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేశాడంటే ఆశీర్వాదించాడు ఇంకా రెండు మాటలు చెప్పి నా సాక్ష్యం చెప్తాను దేవుని స్తోత్రం చెప్పండి ఎన్నైని ఇంకా రెండు చెప్పి సాక్ష్యం చెప్తాను ఎందుకంటే చాలా దూరం నుంచి దేవునికి మహిమ కలుగును గాక మంచిది దేవుని యొక్క మహా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా నేనెల్లప్పుడు యెహోవానికి సన్నుతించెదను నేనెల్లప్పుడు యెహోవానికి సన్నుతించెదను నిత్యము నీ కీర్తి నా నోట నుండును నిత్యము నీ కీర్తి నా నోట నుండును ఏమైనా కీడైనా నీతోనే యేసయ్యా నావైనా బ్రతికైనా నీ కోసమేనయ్యా ఏమైనా కీడైనా నీతోనే యేసయ్యా నావైనా బ్రతికైనా నీ కోసమేనయ్యా ఎల్లప్పుడూ
లేకపోతే 10:30 దాటేసి 11 వరకు పాటలు పాడుతూనే ఉంటారు సంగీత మహోత్సవాల టైపు. అప్పుడు వాళ్ళకి సమయం ఇస్తారు. కునికివాడు కునుకుతాడు, నిద్రపోయేవాడు నిద్రపోతాడు. మన గ్రామానికి ఆ అలవాటు లేదు, నాకు తెలిసి ఆ విషయం. అందుకే నేను సమయాన్ని చూసి పాటలు తగ్గించి ఇస్తున్నాను. కానీ దీనికి ఇంకా ఎక్కువగా మాట్లాడితే మరి బాగోదు. కానీ నాకు కూడా మరి చాలా భయపడుతూ భయపడుతూనే సమయం ఇస్తున్నాను. కనుక ఈ సమయాన్ని నన్ను అర్థం చేసుకుని చక్కని వర్తమానం, దైవ వర్తమానం మనం అందరం వినాలి. దైవ వర్తమానం ప్రకటించబడాలని దైవజనుల కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి లేచి నిలబడదామా. దైవజనులు కూడా ఒక సహోదరుడు సువార్త గాయకుడిగా వచ్చాడు. వారు కూడా ఒక పల్లవి ఒక శరణం పాడతారు. ఇంకా అంతకు మించి ఎక్కువ వెళ్ళరని నేను భావిస్తూ ఉన్నాను. మండపేట నుంచి వచ్చిన కన్ను దీవించినావు, కాచి కాపాడినావు. కన్ను దీవించినావు, దీవిన తోడుగా అందగా నిలిచినావు. దీవిన తోడుగా నిలిచినావు, కాచి కాపాడినావు. నన్ను దీవించినావు, కాచి కాపాడినావు. నన్ను దీవించినావు. ఇస్రాయేలీల జనాగమును ప్రేమతో నీవు పిలచినావు. 40 ఏళ్ళ ప్రయాణమును కొరత లేక నడిపించినావు. 40 ఏళ్ళ ప్రయాణమును కొరత లేక నడిపించినావు. కొరత లేక నడిపించినావు. నన్ను దీవించినావు, కాచి కాపాడినావు. నన్ను దీవించినావు, దీవిన తోడుగా అందుగా నిలిచినావు. దీవిన తోడుగా
తను ప్రేమతో ఆహ్వానించినటువంటి బ్రదర్ కండవల్లి ఎలీషా గారికి నా యొక్క పెంటికొస్టల్ మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చక్కటి ఆత్మీయ సంగీతాన్ని అందిస్తున్నటువంటి సంగీత బృందానికి కూడా నా యొక్క పెంటికొస్టల్ మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు. మరి నా తర్వాత మరి వాక్య పరిచయను కొనసాగించడానికి అభిషక్తులు ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క ఆత్మ ద్వారా అనేకమైన ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి మోసేస్ అయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలని తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చప్పట్లు కొట్టి తీరాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంత సమయం అనేప్పుడు కూడా మరి సంఘ కాపరులు అనేకమైన కార్యాలు విడిచిపెట్టి ఇంత ఓపికతో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నా యొక్క బృందం తరపున యొక్క సమస్య తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి పిల్లారా. మరి ఈ యొక్క సభను మరి అధ్యక్షులుగా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటిని కూడా ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి అధ్యక్షులకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్యక్రమాన్ని నడిపించడం కత్తి మీద సామూలు లాంటిది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సమయం లేదు కనుక కోరమండల్ ఎక్స్ప్రెస్ల మీదకి వెళ్తా ఉన్నా. టైం అయిపోయిందని మా యొక్క సహోదరులు కార్ డ్రైవర్ గారిని చాలా తొందర పెట్టాను. సమయం అయిపోయి ఉంటుంది, మనం ఇక్కడే ఉన్నాం, త్వరగా వెళ్ళాలి 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 వెళ్ళాలి. కానీ మా యొక్క అగ్నిని నీళ్లే సల్లార్ చేశారు. ఎంతమంది వాక్యానికి వాక్యం వినాలని ఆధ్యాత్మికంగా కట్టబడాలని ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు చెప్పండి. కథమానికి అలెలు ఎద్దగద్దు, ఇదోటి అలవాటైపోయింది. ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బలమైన మాట వచ్చినప్పుడు హల్లెలూయా ఆమెన్ చెప్పాలి. ఎట్టబడితే అట్టాగా చెప్తే అది దేవుని యొక్క అవమానకరం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నా నామము మీ వలననే చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, నా నామము మీ వలననే దూషింపబడుతుంది. ఎవరి వల్ల కాదు, గమనించండి పిల్లరా. స్టేజ్ మీద మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి, వాక్చాతుర్యం అంటారు, స్టేజ్ సెన్స్ అంటారు, టేబుల్ సెన్స్ అంటారు, డైనింగ్ టేబుల్ సెన్స్ అంటారు. ఈ సంబంధమైనటువంటి యొక్క మాటలో వాగ్ధాటిని ఆ యొక్క మాటలను మాత్రమే ప్రయోగజాలం పదజాలాన్ని ఉపయోగించాలి. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే అది నీకు అవమానకరం, ఆ దేవాది దేవునికి అవమానకరం. కనుక పిల్లరా, అవమానకరముగా మీకు నేను ఉండకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని ఉపయోగించుకుని త్వరితముగా మీ మధ్యన పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా దేవుడు నన్ను నడిపించినటువంటి విధంగా మీకు వాక్యాన్ని చెప్పి నా పనిని ముగించుకుని నేను వెళ్తాను. మరి మీ ప్రాంతానికి ఈ పరిచర్యలకు ఏక దైవ సేవకులకు నన్ను పరిచయం చేసినటువంటి జీవాధిపతి మినిస్ట్రీస్ దైవ సేవకులు శ్యామ ఎలైజా గారు ఉన్నారు, వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. వారి సతీమణి గారికి కూడా వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. ఇలా ఎట్టండి, వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. బాగున్నారా? నేను కూడా చాలా సూపర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములోండి ఋతు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా తీసిన వారు త్వరగా నాకు చదివి సహకరించడానికి ప్రయత్నం చేయండి. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభు ఆ యొక్క గ్రంథములో పాత నిబంధన గ్రంథములో ప్రభుల ప్రియ దేవుని బిడ్డల ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూసినట్లయితే దాంట్లో చిన్న మాట్లాడలేదు. కానీ ఆది కాండము నుండి మలాకి గ్రంథము అనగా పాత నిబంధన గ్రంథములో 8వ పుస్తకమైనటువంటి ఋతు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము ప్రక్కన ఉంటుంది. దాంట్లోని ఆ ఋతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి. మన జీవితంలో అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఎన్నో అధ్యాయాలు. శ్రమ అనే అధ్యాయం, ప్రేమ లేని తత్వం అనేటువంటి అధ్యాయము, ప్రేమించలేని తత్వం అనే అధ్యాయం. కానీ దాంట్లో అన్ని అధ్యాయాలు లేవు, కేవలము 4 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 4 అధ్యాయాల్లో 3వ అధ్యాయము 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక మాట ఈ విధముగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు, ఏమిటంటే నీవు స్నానము చేసి తైలము రాసుకుని బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళము, అక్కడ అన్నపానములు పుచ్చుకొనుచు చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తల వంచండి ప్రార్థన. అత్యున్నత సింహాసనాశ్రుడు అయిన మా తండ్రి, అల్పుడను ఈ గాడిదను ఈ రాత్రి కాల సమయంలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. మేము మీ వారము, మీరు మేపు గొర్రెలమై ఉన్నాము ప్రభువా. నీ జీవము కలిగిన మాటలు నేను బోధిస్తూ ఉండగా నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసార సంబంధమైన ఆత్మ కలిగిన వారై నింపబడిన వారి ప్రభు ముందుకు వెళ్ళుటకు సహాయమును దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో
ప్రాముఖ్యంగా ఈ మూడవ అధ్యాయంలో చదవబడినటువంటి యొక్క లేఖనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీవు స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని ఇదిగో అన్న పానములు పుచ్చుకున్న వరకు ఆ కళ్ళమునకు వెళ్ళము అని పిల్లరా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, అక్కడ ఎవరెవరికి సంభాషణ జరుగుతుంది, ఆ మాట చెప్పిన ఆ మాటలను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఆ మూడవ అధ్యాయంలో పిల్లరా ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. నెంబర్ వన్ నయోమి కనబడుతుంది, నెంబర్ టూ రూతు కనబడుతుంది, నెంబర్ త్రీ బోయాసు కనబడుతున్నాడు. రూతు అనగా సౌందర్యవంతురాలు లేక చక్కనిది, నయోమి అనగా ప్రియ దేవుని బిడ్డలారా ఏంటో తెలుసా చెప్పాలి ఎవరైనా? నయోమి అనగా అర్థం ఏంటో తెలుసా? నయోమి అనగా, నయోమి అనగా పరిశుద్ధ గ్రంథాలు రెండు మాటలు ఉన్నాయి, ఒకటి మార ఒకటి చేదు. మార అనగా ఏంటి? అసలు నయోమి యొక్క పేరు ఏంటంటే నయోమియే. అయితే మొదట్లో ఎప్పుడైతే భర్తతో కలిసి జీవిస్తుందో అప్పటి నుండి పిల్లరా నయోమి అనగా మాధుర్యము అని చెప్తూ ఉండేవారు. ఎప్పుడైతే తన యొక్క భర్తను కోల్పోయిందో, కుమారును కోల్పోయిందో, ఎప్పుడైతే ఏకాకిగా ఒక స్త్రీగా ఉండిపోయి ఎప్పుడైతే తన గ్రామానికి తిరిగి వెళుతూ ఉండగా అప్పుడు ప్రజలు ఎదురుపడి ఈమె నయోమి కదా అని చెప్పినప్పుడు పిల్లరా నన్ను నయోమి మీరు అనద్దు, నన్ను మారా అనండి అని చూస్తూ ఉన్నా. బోయాజు అనగా వేగురమే పోయివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి పిల్లరా నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? సమయం లేదు గనుక పిల్లరా ఏం చేస్తాం మరి? కొన్ని కొన్ని సమయాల్లో సమయం లేదు గనుక నాకంటే అభిషక్తులు అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు మోజెస్ గారు ఉన్నారు. నేను వారికి సమయాన్ని ఇవ్వాలి, ఎందుకంటే నేను సమయోచితంగా వెళ్ళేవాడిని. ఎందుకు తెలుసా? పొలానికి గొట్టు మాటకు చాలా 30 నిమిషాలు ఇచ్చారు, గంటన్నర లాగాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నారు? 30 నిమిషాలు అన్నారు. పిల్లలు ఒక విషయం చెప్తున్నాను, కన్వీనర్ గారు ఎవరున్నారు దయచేసి నన్ను పిలిచిన పిలవకపోయిన మరొకసారి, ఎజెండాలో ఎవరైతే ఉన్నారో వారి చెట్టు మీద పాటుపడాలి, నన్ను దయతో క్షమించాలి. ఎజెండా, ఎజెండా అంటే మీకు చాలా మందికి పాస్టర్ గారు దైవ సేవకులకు తెలుసు, ఎజెండా అంటే ఆల్టర్ కాల్ అని ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అంటే ఫస్ట్ ఎవరి పేరు ఉందో వారు వాడబడాలి, తర్వాత ఎవరున్నారో వారిని పిలవాలి. అయినా పార్లమెంట్లోనైనా పేరుకు తగ్గ ఎవరని పిలిచారంటే వారి మీద కేసు వేయచ్చు, అవునా కదండి? కేసు వేసే అధికారం ఉంది. అంతేగాని ఇష్టానుసారంగా ఎజెండాలో లేనటువంటి వారిని మీరు పిలుచుకోవడం ఆశీర్వాదమే. కానీ పిల్లరా మరి పిలిచిన వాడు ఆహ్వానించబడినటువంటి పరిస్థితి ఏంటి? నేను గడిచినటువంటి కాలంలో పిల్లరా నాకు మే 28 వరకు కూడా ఖాళీ లేదు, గమనించాలి. ఎందుకు చెప్పానంటే పిలిచారు వాడబడాలి, దేవుని కొరకు పరిగెత్తాలి, అది మా యొక్క ఆలోచన, అది యొక్క మాకు తీర్మానం. ఎందుకంటే పిల్లరా ఏదో వచ్చి ఇక్కడ కోత కోసే వారిని పక్కనెట్టి ఎవరో వచ్చి కోతనంటే అలాగా కుదరదు. అది మీరు ఒకవేళ నన్ను దయతో క్షమించాలి చిన్నవాడినైనా, ఎవరి పని వాళ్లే చేయాలి. జల్లిముగుడు చేసే పని జల్లిముగుడు చేయాలా? అమ్మగారు చెప్తున్నారు కుండ చేసే పని. గమనించాలి పిల్లరా మమ్మల్ని కూర్చోపెట్టడానికి మేము కూర్చోనక రాలేదు, దేవుని యొక్క పనిలో పొలములో కోత కోయడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లర ఆ యొక్క అధ్యాయంలో పిల్లర ముగ్గురు వ్యక్తులు శ్రేష్టంగా కనబడుతున్నారు. దాంట్లో పిల్లర ప్రధానమైనటువంటి పాత్ర ఎవరు అంటే రూతు కనబడుతుంది. ఈ స్త్రీలకు పిల్లర పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే స్త్రీల అద్భుతమైన పాత్ర కనబడుతుంది పిల్లర. దేవుడు కూడా పురుషులకు కూడా అంత ప్రాధాన్యత దేవుడు ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? స్త్రీలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత, ప్రత్యేకమైన ఒరవడి, ప్రత్యేకమైన దర్శనాలు, ప్రత్యేకమైనటువంటి యొక్క ఒడంబడిక పరిశుద్ధ గ్రంథాలు ఇచ్చారు. కానీ ఈ నాటి కాలంలో, ఈ కడవరి కాలంలో ప్రతి దేవుని బిడ్డలారా స్త్రీలు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క విశ్వాసము పరుగు పందములో వారు పరిగెత్తలేక దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నానా రకాలుగా తిరుగుతున్నారు. స్త్రీ ని గురించి పిల్లారా పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు, ఎవరో తెలుసా? స్త్రీ అల్పమైన చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. మాట్లాడరేటి మీరు ఇప్పుడు దాకా ఈ నచ్చం మీకు? దేవుని వాక్యాలు నచ్చం మీకు? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, స్త్రీ బలహీనమైన. నేనంటాను వీళ్ళ బలహీనమైన ఘటాలు కాదు, వీళ్ళ 60 mm రాడ్లు వీళ్ళు. ఎవరు? మీరే చప్పట కొట్టుకోండి మీరు ఒకసారి, ఇరిగిపోతారు మీరు, ఎరగొట్టేస్తారు, ఇరిగిపోతారు మీరు. కానీ 60 mm రాడ్ చూసారా? వంగదో, వంగ తీయాలన్న మన వల్ల అవ్వదు. ఎందుకంటే పిల్లరు చాలా మంది ఏమనుకుంటారంటే ముందు బస్సుల్లో చూడండి, రైల్వేస్టేషన్లో చూసండి, చూడండి స్త్రీలను గౌరవించండి అంటారు.
వీళ్ళు 60 mm రోడ్లని ఎవరికి తెలదు. కానీ పిల్లలు ఎందుకు చెప్తాను తెలుసా? ఈ మానవుల పిల్లరా, ఒక కుటుంబము కట్టబడాలన్న స్త్రీయే, ఒక కుటుంబము నాశనం అవ్వాలన్న స్త్రీయే. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మనం అనేకమైన పర్యాలు చూస్తూ ఉంటాం. ఒక కుటుంబము కట్టబడాలంటే ఒక స్త్రీ వెళ్ళి ఒక ఆదరణమైన మాటలు ఏ గృహం వాళ్ళని చెప్తే చాలు, ఆ కుటుంబం కట్టబడుతుంది. కానీ ఆ కుటుంబంలో లప్పా ఎప్పుడు చూసినా 10 గంటలకు వస్తాడండి మీ ఆయన అన్న వడ్డ చాలు, ఆ కొంప గోదారే నువ్వు బాగానే ఉంటావు. వాళ్ళిద్దరిని ఎక్కడ చూస్తాం తెలుసా? రచ్చబండ అనే ప్రోగ్రాంలో చూస్తాం మనిద్దరం. నువ్వు బాగానే వేస్తావు. కానీ పిల్లరా, దేవుడు సమయం లేదు పిల్లరా, ఏదో వర్తమానాన్ని తేవాలని, మీకు పంచిపెట్టాలని, ఏదో చెప్పాలని, బోధించాలని వచ్చాం. కానీ సమయం లేక మనసు లేదు. దైవ సేవకి ఇలా కూర్చోబెట్టి నేను మాట్లాడుతానంటే నాకు అస్సలు మనసు అస్సలు. ఎందుకంటే అనుభవజ్ఞులు, మేము ఏదో చెప్పి వెళ్తాం, వాళ్ళ అనుభవ సాక్ష్యం చెప్తే చాలు, అనేక మంది దేవుని కొరకు పట్టబడతారు. చెప్పలబడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఈ స్త్రీలు పిల్ల దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏమిటి అని ఆలోచన చేసిన ప్రారంభిస్తే పిల్లరా, దేవుడు కూడా ఈ లోకములో స్త్రీ యొక్క పాత్ర చూస్తే నానా రకాలుగా కుటుంబాన్ని చెడిపేదండి, నానా బూతులు మాట్లాడేదండి, క్రైస్తవ జీవితంలో ఉంటుంది కానీ, వాక్యానుసారంగా వెళుతుంది కానీ, దేవుని మందిరానికి వెళుతుంది కానీ, ఆధ్యాత్మికంగా నేర్చుకునేటువంటి అడుగులు లేవు అని చెప్తున్నారు. కానీ దేవుడు కూడా ప్రియదేవుని పెట్టారా, ఈ పాపలోకానికి, ఈ భూలోకానికి పాపని రక్షించడానికి, ఆ పాపం ఊపిలో నుండి, ఆ చీకటి కలిగిన యొక్క చీకటి మనులో నుండి మనుషులు లేవనెత్తడానికి కూడా ఎన్నుకున్న సాధనం స్త్రీ. చెప్పడం ఒకటి దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. ఎలాగనుకుంటారా, దేవుడు కూడా ఈ పాప లోకాన్ని కూడా ఆయన యొక్క రక్షణార్థమై, ఆయన రక్షించడానికి ఎన్నుకున్నటువంటి సాధనం ఎవరో తెలుసా? ఎవరో మీకు తెలీదా? ఆవిడెవరండి? పొగిడేస్తారని మిమ్మల్ని చెప్పాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ స్త్రీల పరత్రి లాంటిది. కానీ పిల్లరా, స్నానము చేయమని అక్కడ మాట రాయబడి ఉంది. ఎవరు రాయబడి ఉంది? స్నానము చేసి. ఎవరు ఈ మాట ఎవరితో చెప్తున్నారండి పిల్లరా? అత్తగారు, అత్తగారు కొడలు చెప్తున్నారు. అత్తగారి పేరేంటి? నయోమి. రుతుతో చెప్తుంది, రుతు వెళ్తున్నా, వెళ్ళేటప్పుడు కాస్త ఆగు. అత్తయ్య గారండి, ఏమండి ఆగమన్నారు అంటారు ఈ రోజుల్లో? నా గొడవ నీకు అదిగో. ఈ రోజుల్లో పిల్లరా, ఆ కుటుంబ వ్యవస్థలో, ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబ వ్యవస్థలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని గొప్ప లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ ఋతు గ్రంథముల పిల్లరా 4 అధ్యాయాలే కనబడతాయి పిల్లరా. మన జీవితంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో, ఎన్ని అధ్యాయాలు ఉంటాయో, ఎన్ని వచనాలు ఉంటాయో, ఎన్ని మాటలు ఉంటాయో, ఎన్ని తలపులు ఉంటాయో, ఎంత దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు ఉంటాయో, ఎన్ని వ్యతిరేకంగా మనము ఆధ్యాత్మికంగా కట్టబడుతున్నామని చెప్పుకొని, దేవుని మందిరానికి వెళుతున్నామని చెప్పుకొని, పరిశుద్ధాత్మతో నింపబడమని చెప్పుకొని, ఏవి నీ అడుగులు, ఏవి ఆధ్యాత్మికత, ఏది ఆధ్యాత్మిక సంబంధమైన విశ్వాసం పరుగుదు బంధంలో పరిగెడుతున్నామని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు పడిపోతున్నావు. కానీ పడిపోవడం దేవుని చిత్తం కాదు. కానీ పడిపోయిన వాడు తిరిగి లేచి దేవుని కొరకు పరిగెడతాడు. దేవుని చిత్తమైంది. చెప్పడం దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. అందుకని దేవుడు చెప్పాడు, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా నువ్వు ఎప్పుడు పడిపోదావా అంటావా చూస్తా ఉంటావు, ఎప్పుడు పడిపోతే బాగుంటుందా అని చూస్తా ఉంటావు, ఎప్పుడు పడిపోతే బాగుంటుందా అని చూస్తా ఉంటావు. అయ్యగారండి, ఈ సట్టంతా లాగే అతను అందుకుని గుడికి రాలేదని చెప్తావు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, కష్టమైనను, నష్టమైనను, వ్యాధి అయినను, ఇబ్బంది అయినను, ఉపద్రవమైనను, ఇబ్బందులైనను, ఏమైనప్పుడు కూడా ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని స్తుతించడానికి ఇష్టపడుతూ ఉంటావో, ఎప్పుడైతే ఆ మహారాజుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఆధ్యాత్మిక సంబంధమైన వాక్యము ద్వారా ఉత్తక స్నానము చేయబడాలి పిల్లరా. ఆ మాట చెప్తా ఉంది ఋతుతో అత్తగారు నయోమి చెప్తా ఉంది. నువ్వు స్నానము చేసి. ఏంట స్నానం అని చూస్తే పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది స్నానం చేస్తారు అందాని కోసం. చాలా మంది ఆడవారు మిమ్మల్ని ఏమంట క్షమించాలని, అందం కోసం నల్లగొన్న వాళ్ళు, ఇంకా అయ్యగారు చెప్పారు కదా ఇందాక, అందం కోసం ప్రియ దేవుని బిడ్డలారా సన్స్క్రీన్, అనేకమైన క్రీములు రాస్తున్నారు. పేరు లవ్లీ రాసి వాళ్ళు ఒకరు, బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళు ఒకరు, అంద చందాలను ఏ విధముగా. ఒక మీటింగ్కి వెళ్తే ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఒక చెల్లి పెట్టింది, పిల్లరా నేను వస్తా ఉన్నాను, ఇంత ఉంది పిల్లరా పిడకలాగా, పిడకలాగా ఇంత ఉంది, తగ్గ 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 గుడుగులో మెరిసిపోతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత అడిగాను, ఎక్కడ పెట్టింది చెల్లెమ్మా అంటే, అనయా అంది, అంత క్లిప్పేటమ్మా, ఇంత ఉంటే ఇంత ఉంటే ఇంత క్లిప్ ఉందంటే, ఆ చెల్లెమ్మ అంది, అది అన్నయ్య చంద్రముఖి క్లిప్పు.
ఏ క్లిప్ అది? చంద్రముఖి క్లిప్. అన్ని వచ్చేసి అట్టిపండు క్లిప్ అంట, బనానా క్లిప్, రకరకాల క్లిప్లు. ఏంటిగా శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క అందాన్ని కోసం పురాకులు పడుతున్నారు. కానీ పిల్లరా, ఒక విషయాన్ని చెప్తున్నాను వినండి, అందం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో ప్రఖ్యాత కాల్చినటువంటి యొక్క మైకేల్ జాక్సన్ అనేటువంటి అతను ఉన్నాడు. అందం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు తెల్లగా అవ్వాలని. కానీ అతని యొక్క స్వభావం ఏంటో తెలుసా? నల్లగా ఉండేవాడు. ఎన్నో ప్రయోగాలు తెల్లగా ఉన్న వారిని ఆపరేషన్ చేయించి ఆపరేషన్లోంచి తెల్ల కణాల శరీరంలోకి ఎక్కించుకున్నాడు. అయినా తెల్లగా మారలేకపోయాడు. చివరికి ఏం చేశాడో తెలుసా? ఒక బొల్లు వ్యాధితో ఉన్నటువంటి యొక్క ఒకని పట్టుకొని ఆ బొల్లు వ్యాధి కణాలను శరీరంలోనికి ఆపరేషన్ చేయించుకుని తనకు తానుగా ఎక్కించుకున్నాడు. అప్పుడు తన శరీరం అంతా తెల్లగా అయిపోయింది. అందం కోసం ప్రోకలడేవారు చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది అందం కోసం. మొన్నే చాలా మంది శ్రీదేవి చనిపోయిందని ఆడోళ్ళు కూడా తింటూ మానేశారమ్మా. శ్రీదేవి అందమ్మ, వాళ్ళు అందం కాదు అయ్యారు నాకు చెప్తున్నారు. మళ్ళీ చనిపోయేటప్పటికి శ్రీదేవి యొక్క పార్థిక దేహాన్ని మీరు చూశారో లేదో కానీ, చూశారు ఎవరైనా? అంటే పార్థిక దేహం అంటే మీకు అర్థమవుదేమో, శవాన్ని చూశారేమో. చూసుంటారా? ఉబ్బు పోయింది ఇందాక, ఇందాక మొహం పెట్టాడు కదా ఆయన, చూశారు ఇందాక. అలా ఉబ్బు పోయింది. అందం ఉందా? అందము శాశ్వతం కాదు. దేవుడు కోరుకునేది ఆ అందాన్ని దేవుడు కోరుకోలేదు. మరి ఏ అందాన్ని కోరుకున్నాడు? ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాక్యముతో ఉతక స్నానము చేయబడినటువంటి యొక్క అందాన్ని కోరుకున్నాడు. చెప్పడం దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. దేవుని యొక్క ద్వారా, అభిషేకం ద్వారా ఆ యొక్క ఆధ్యాత్మికమైన స్నానము చేసావా? ఎందుకు స్నానం చేయాలి? ఎందుకు నయోమి కోడలు చూసి చెప్తోంది ఈ రోజుల్లో పిల్లరా? అక్కడ మంచి అద్భుతమైనటువంటి యొక్క ఉడంబడిక ఐక్యత చూస్తూ ఉన్నాం, గొప్ప ప్రేమ చూస్తూ ఉన్నాం. అత్త కోడల మధ్యన, ఎవరి మధ్యన చెప్పాలి మీరు? ఎవరి మధ్యన మాట్లాడరేటమ్మా? అత్త కోడల మధ్యన ఆ ప్రేమ ఈ రోజుల్లో అత్త కోడల మధ్యన ఉంటుందా? మా అత్తగారు లేకపోతే బాగుండండి అయ్యగారు అంటారు నా దగ్గర. పిల్లరా, ఇక్కడ నాకు పరిచర్య లేకుండా ఏం మాట్లాడలేదు నేను. పరిచర్య లేకుండా, సంఘాలు లేకుండా, ఆత్మలు రక్షించకుండా ఇక్కడ నేను కారులో వచ్చి ఇక్కడ షూట్ చేసుకుని మాట్లాడలేదు. ఎన్నో కష్టాలు పడ్డా. ఆ కష్టాల నుండి ఇక్కడ కూర్చున్న దైవ సేవకులు కూడా మామూలు అనుకుంటున్నారా? ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు విశ్వాసుల ద్వారా వేధింపబడి, రాళ్ల చేత కొట్టబడి, అవమానాలు పడి, ప్రీదేవుని బిడ్డలారా, దేవుడు పిలిచిన పిలుపుకు వారు విధేయత చూపించి దేవుడిచ్చిన సేవను వారి భుజస్కంధాలపై మోయించినటువంటి దేవుని యొక్క రాయబారులు. చెప్పడం దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. సేవకుడు అంటే ఏదో చులకనగా చూస్తూ ఉంటావా? నా నీ జీవితంలో పిల్లరా, ఇందాక నుంచి ఆశీర్వాదం 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 అని చెప్పారు పిల్లరా. నువ్వు ఆశీర్వదించడానికి ఒక అద్భుతమైన మర్మం చెప్తాను చూడు. నీ కుటుంబము, నీ వ్యాపారము, నీ జీవితము, నీ యొక్క ప్రతినిధి కూడా ఆశీర్వించబడాలంటే మొదటిగా నీ దైవ సేవకుని ప్రేమించడం నేర్చుకో. అప్పుడు నీ ఆశీర్వాదాలు నువ్వు పొందకపోతే నా అడ్రస్ ఇస్తున్నాను అడుగు. మన అయ్యగారుల్ని, మన సంఘంలో పాస్టర్ గారిని ప్రేమించరు. పేదని ఇక్కడ కావాలి, కానికేమో కలవరి టెంపుల్లోని. నవ్వకండి. ఎవరు పేదని కావాలి? కానికెవరికి? సందుపుడు ఇంటి గ్రామం వెళ్ళిన అయ్యగారు, అయితే క్షమించాలి నన్ను. టీచర్ అవుడి టీచర్ అయితే 50,000 సీట్ పడింది ఆవిడ. అక్కడికి నేను ఉద్యోగ సభల్లో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళాను జాన్సన్ గారు సందీపుడి అయ్యగారు, మీకు తెలుసు కదా. మందిరం కట్టబడలేదు, అక్కడ కిటికీలు లేవు, తలుపులు లేవు, బిళ్ళ ఒకటి వేసి ఉంది. ఏ బిళ్ళ? స్లాప్ అనే బిళ్ళ, అదొకటే వేయబడింది. అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యగారు అండి 50,000 సీట్ పాడారని చెప్పింది. పాస్టర్ గారు ఏమనుకుంటాడు? మందిరానికి ఎత్తుంది ఏమనుకుంటారు కదా. ఆశ నీకండి, పాటర్ గారికి ఎంత ఆశ, నువ్వు తగ్గి చెప్పా మరి. ఆయన ఏమనుకున్నాడంటే సంఘానికి, మందిరానికి కట్టడానికి, మందిర అవసరాలు తీర్చడానికి ఒక వేళ ఇస్తుందేమో అని అనుకుని ప్రార్థన చేశాడు. అయ్యగారండి 50,000 ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారండి బ్యాంక్ వెళ్ళి వస్తానండి అంది. బ్యాంక్ ఎందుకమ్మా? నేను అనగా చేతికి ఇచ్చేట అడిగిన. బ్యాంక్ ఎందుకమ్మా? నాకు చేతికి ఇచ్చే పర్లేదు, నేను వేసుకుంటాను అంటే అడిగిన. పాపం అర్థం కాక, కాదండి కలవరి టెంపుల్కి పంపిద్దామనండి. సిగ్గు లేదా? గింజుకుండ మాకుమా నువ్వు. నేనుంటే మెడ కోడి మెడ వెనక్కి తిప్పి తిప్పేద్దను. మళ్ళీ సేవకుడి యొక్క ప్రార్థన కావాలా? ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క జీవితంలో ఎదగడానికి
అనేకమైన ప్రయాణాలు, అనేకమైన సార్లు నీ కుటుంబంలో వర్షమనక గాలనక వ్యాధనక నీ కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేసే సేవకుడు, నీ మందిరం ఆగిపోతే నీకు సిగ్గు లేదు, వ్యాధన లేదు. ఒక విషయం చెప్తాను వినండి, నీ మంద కాపరి మంద పాలు తాగడానికి అర్హుడు. చెప్పకూడదు దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. ఈ యొక్క జీవము గల దేవుని వైపు తిరగవలని నీ సువార్త ప్రకటించినటువంటి యొక్క సభలలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? స్త్రీ ఎంతవరకు బాధ్యతను అనుసరించి ఆధ్యాత్మికంగా కట్టబడాలో అట్టి ఆధ్యాత్మికత నేర్చుకో. ఇంకను శరీర సంబంధమైనటువంటి యొక్క శరీర యోగాలతో శరీర భోగాలతో ఇంకను శరీరాన్ని గురించి ప్రకులాడుతున్నామేమో, అది శాశ్వతము కాదు, నిష్ప్రయోజనం. శాశ్వతమైనది ఒకటే, వాక్యానుసార సంబంధమైనటువంటి యొక్క సౌందర్యం. చెప్పడం దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. చాలా మంది చెప్పడం కొట్టలేదు, గట్టిగా కొట్టాలి. ఇంకా ఆ డాక్రా గ్రూపులు కొట్టలేదు, ఇంకా కొట్టండి గట్టిగా. నాకు అది కొట్టి తిప్పలరా. మన దేవాది దేవుడు అనేటువంటి సర్వోన్నత స్థలములలో నిత్య నివాసిగా నిత్యమును కొనియాడబడుతున్న యేసయ్యకు చెందాలి దేవునికి స్తోత్రం కలుగునగాక. విశ్వాసులు ఎలా ఉన్నారు అయితే పిల్లలు, ఎలా ఏం జరిగింది? ఎంతో వేదన పడ్డాడు నాకు చెప్పాడు అయ్యగారండి. ఎంత వేదన పడ్డానంటే చాలా వేదన పడ్డాడు ఆయన. ఏడ్చాడు ఏడ్చాడు. ఒక రోజున అదే రోజు నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎవరైతే ప్రార్థన చేయించుకుని వెళ్ళిందో పిల్లరా, ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఆ స్త్రీయే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూ అయ్యగారండి ఎక్కడున్నారండి? దైవ సేవకుడి ప్రేమ ఏంటో తెలుసా? ఆవిడ రింగ్ అవుతున్న రెండవ రింగ్కి అయితేడు నా బిడ్డ అని. ఎవరు? నా బిడ్డ నా కుమార్తె చేస్తుందని. అయ్యగారండి అర్జెంటుకి ఇంటికి రావాలండి అని ఫోన్ చేసింది. గబ 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 బండి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళేటప్పటికి ఒక దుప్పటి కప్పు ఉంది ఈ శరీరం మీద. ఏం కప్పు ఉంది? దుప్పటి కప్పు ఉంది. ఏంటని ఇంట్లో వాళ్ళు తీసుకుని చూస్తే వాళ్ళ తల్లి అంటుంది, అయ్యగారండి మా పాపకు ఒళ్ళంతా చప్పేసేసింది. చప్పి చప్పి తెలుసా మీకు? చెప్పంటే మంట, మామూలు మంట కాదు, ఇంకా ఇటువైపున ఇటువైపున చెయ్యి ఎత్తలేదు దించలేదు. గమనించాలి, ఆ జరిగిన గ్యాప్లో జరిగినటువంటి విశేషం ఏంటంటే ఈవిడ చాలాసార్లు ప్రార్థన కోసము కలవర టెంపుల్కి ఫోన్ చేసిందంట. జరిగిన ఉదంతం చెప్తున్నాను సుమా. ఎక్కడికో కానుక పంపింది కదా, అక్కడికి పంపి అక్కడికి ఫోన్ చేస్తుంది. ఏమండి నేను 50 ఏళ్ళు మళ్ళీ చేసింది. ఏమండి నేను సందుపూడి నుంచి మాట్లాడుతున్నాను, పలానా రోజున 50 వేలు పంపించావంటే ఎవరు నువ్వు? మూడోసారి ఫోన్ చేసింది. అమ్మా కొంచెం ప్రార్థన కావాలండి, అయ్యగారి చేత కొంచెం ప్రార్థన చేయించాడు. అయ్యగారులు నేను చేసేస్తాను అంటున్నాడు అంట పూల్లో వాడు. నేను చేసా ప్రతి ఒక్కరు చేశాడు మే ప్రార్థన ప్రార్థన చేసేస్తాడంటీడు. పెట్టేసింది. ఇలా కాదు పక్క అవడందంట. ఏది ఏమైనప్పుడు కూడా మనకు తండ్రి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన తండ్రి ఉన్నాడు. ఒక్కసారి మన ఐగోరుకు ఫోన్ కొట్టావాలప్పా, కొట్టలేదు బిల్లే, ఒక్కసారి కొట్టు. వెంటనే ఫోన్ తీసి రింగ్ అవుతుండగానే పుల్లరా వెంట వెంటనే పరుగు పరుగున దైవ సేవకుడు ఇంటికి వెళ్ళి స్టాండ్ ఆగాడు, స్టాండ్ వేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వచ్చాడే అక్కడి నుంచి పేదలకే 50 ఏళ్ళు పంపావు కదా. స్త్రీలు ఇలా ఉన్నారు ఈ కడవర దినాల పిల్లల. రెండవ రాకడ రెండవ రాకడలో అతి సమీపంలో సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘమా. దేవుడు చెప్తున్నాడు అద్భుతమైన ప్రవచనాత్మకమైనటువంటి యొక్క సంగతులు, అనేకమైన యొక్క లేఖనాలు ఆది కాలంలో ప్రకటన కూడా రాయబడి ఉన్నాయి. నువ్వు ఏ స్నానం చేస్తున్నావు రాజు? శరీర సంబంధమైనటువంటి యొక్క స్నానం కాదు. ఎర్మియా అంటాడు 2:22 చదవండి పిల్లరా, త్వరగా ఎవరైనా మైక్ ఇచ్చి చదవండి. అయ్యగారు టైం అయిపోతే అన్న ముగించేస్తాను. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలా మంది ఈ రోజుల్లో ఆడవారు పిల్లరా మీరా షాంపు ఉంటేనే కదా స్నానం చేయట్లేదు వెళ్ళు. కొంతమంది చాలా మంది సంతోరు సోపు ఉంటేనే కానీ సబ్బు ఉంటేనే కదా స్నానం చేయట్లేదు వెళ్ళు. మా అన్నయ్య గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అంటున్నారు డాడీతో లైబో ఉందా, ఆడిచినోడు అంటాడు. లైబో ఎక్కడ ఉందో అక్కడే ఉంటాను అంటున్నాడు. మా అన్నయ్య గారు అబ్బాయి రెండవడు ప్రవీణ్. లైబో ఎక్కడ ఉంటే అక్కడే స్నానం చేస్తాడు. లెఫ్ట్ సైడ్ అటు పిచ్చివాడా,
ఈ రెండవ రాకడ కృపాయుగంలో ఈ సభల ద్వారా దేవునితో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఎదుర్కోవడానికి పెద్ద కుమారుడుగా వచ్చినప్పుడు నీ జీవితంలో శరీర సంబంధమైన యొక్క ఆ యొక్క స్నానం కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి వాక్యముతో చేయబడినటువంటి యొక్క ఉత్తక స్నానం ఉందా లేదు? ఇక్కడ అదే చెప్తున్నాడు ఇర్మియా. ఇర్మియాకు మరొక పేరు చెప్పండి, ఎవరే విలాపవాక్యాలండి, విలపించు ప్రవక్త. చెప్పండి మాట, చెప్పాలి గట్టిగా, అందరు చెప్పండి, విలపించు ప్రవక్త. మాట్లాడేటమ్మా గట్టిగా చెప్పండి, ఇందాక చెప్పండి గట్టిగా, విలపించు ప్రవక్త. మాట్లాడేటి విలపించు ప్రవక్త అంటే ఏంటో తెలుసా? నిరంతరము ఇశ్రాయేలు ప్రజల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే ఒక గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించు, నీ కొరకు ప్రార్థించేది ఎవరు? నీ మనవరాలైన, కూతురైనా, నీ కొడుకు కోసమైన, ఉద్యోగం కోసమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, విశ్వాసపు పరుగు పొందమని వాక్యముతో ఉత్తక స్నానం చేయించబడి దేవుని రెండవ దేవుని యొక్క రెండవ రాకడలో ఆయన వస్తుండగా ఆయన ఎదుర్కొనే సార్వత్రిక సంఘంలో గుంపులో ఐఎమ్ రెడీ అని నిలబెట్టేది నీ దైవ సేవకుడు. చెప్పడం కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచా. అక్కడ అదే చెప్పాడు, క్షారముతో అనగా నువ్వు షాంపూ డబ్బాలు వేసేసి కడిగేసుకున్నా ఒక ఆవిడ, అలాగే ఎవరో చెప్పారంట పలానా షాంపూ వాడితే మోకాల దాకా దిగిపోతున్నారట. ఏటి జడ చెప్పాలి గట్టిగా, జడ. ఆ షాంపూ వాడింది 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 ఉన్నది అలా కాదు బిల్లే, నువ్వు వాటర్లో లైన్లో ఉన్నారు, మీరు ఆన్లైన్లో ఉన్నారు, మీరు కాదు పలానా షాంపూ రాస్తారని ఈవిడ, ఈ డాక్టర్ గారు ఈవిడ, షాంపూల డాక్టర్ గారు ఈవిడ, ఇది వాడింది అక్కడది కొంచెం, ఈసారి ఎలా కాదని మొత్తం అన్ని షాంపూలు దాంట్లో వేసి తెప్పడం మొదలెట్టింది, ఇలాగా ఇది వాడటం మొదలెట్టింది, కొంచెం కొంచెం రాత మొదలెట్టింది, ఉన్నది మొత్తం మొత్తం ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు ఏమీ లేదు తిప్పడానికి, కప్పు ఉంటే ఏమనే ఏచ్చు, ఏ జడనేచ్చు, కప్పు లేదు ఇప్పుడు అంతా. అక్కడ ఏమైపోయింది? ఏదో ఎంత ఉన్నా పుదీన కట్లాంటివి ఉన్నా, పోనీ తోటకూర కట్లాంటిది ఉన్నా, పోనీ ఏంటది కొత్తిమీర కట్లాంటిది ఉన్నా, ఎలాగైనా ఏచ్చు కప్పు కప్పు కప్పు. ఏమీ లేనప్పుడు ఏం తిప్పుతావు కప్పు? మొత్తం ఊడిపోయింది ఇప్పుడు. నేను చెప్పేది ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? నీ జీవితంలో దేవుడు రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆధ్యాత్మికతను చూస్తాడు. ఈ రోజుల్లో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? వాక్యము విని వెళ్ళిపోయేవారు కాదు దేవునికి కావాల్సింది, వాక్యము విని వాక్యమైన మార్గాల్లో నడిచేవాడు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. వాక్యం నువ్వు నేనే అంటాం, వినేవాడు కాదు దేవునికి కావాల్సింది, వినింగ్ తద్వారా ఆధ్యాత్మిక సంబంధమైన అభిషేకము ద్వారా నింపబడి ఆయన కొరకు ఎదురు చూచే సార్వత్రిక గుంపులో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ ఆలోచన ఏంటి? నీ ఆధ్యాత్మికమైన స్థానం ఉందా లేక శరీర స్థానంలోనే ఉండిపోయావా? ఒకవేళ స్త్రీది నయోమి చెప్తోంది, ఓ ఋతు బోయాజుని ఎదుర్కోవడానికి వెళుతున్నావు, బోయాజు మామూలుడు కాదో, నీవు కూడా ఈ యొక్క కడవరి దినాలలో ఎదుర్కోవడానికి వెళుతున్నటువంటి నీవు లోక ఆచారాలు విడిచిపెట్టాలి, లోక భోగాలు విడిచిపెట్టాలి, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలంటే వాక్యములో నువ్వేం చేయబడాలి? చిత్తక కొట్టబడాలి. ఏం చేయబడాలి? నలగాలి. అందుకు నిప్పులారా దావీదు అంటాడు, రిఫరెన్స్ వద్దు కానీ మీకు తీసే ఓపిక మీకు లేదు కానీ నాకు చెప్పే ఓపిక అంతగానో లేదు కానీ అంటాడు దావీదు, ఎవడు తెలుసా? నీ వాక్యము నా పాదములకు, నీ వాక్యము నా జిహ్వకు చుంటే తేనె, నీ వాక్యము చాకలి వాని చేతిలో సబ్బు వంటిది, నీ వాక్యము బండను బద్దలగొట్టు. ఎంతవరకు వాక్యానుసారంగా నడుస్తున్నావు నువ్వు? వాక్యానుసారంగా నడను కానీ పిల్లరా, అద్భుతమైన మాట నాకు చాలా ఇష్టం, నీ వాక్యమే నన్ను బ్రతికిల్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను, వాక్యమే నన్ను బ్రతికిల్చెను, బాధలలో
కృపా సత్య జయ సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్నది వందనమై కరి కృపా సత్య జయ సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్నది వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికిల్చెను పాతలలో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా బలో క్రీస్తు మహారాజుకే ప్రియ దేవుని బిడ్డలారా నీ వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవాలి వాక్యానుసారంగా నేను వాక్యాన్ని వినేస్తున్నానండి అనేక సభలు కలిపోతున్నానండి అయ్యో బాబో ఆ ప్రసంగికుడు మామూలుడు కాదండి చెప్పుకోవడానికి కాదు నీ బ్రతుకు వాక్యానుసార సంబంధమైనటువంటి ఉత్త కష్టాను ద్వారా చేయబడి కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనను లేక దేవునికి అగుపడాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం చీర కట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తే అద్దం ముందు ఇలా చూడను ఇలా చూడను ఎలా చూడనా ఎన్ని ఫైనల్స్ కిందాక ఆ ఉందా లేదా ఓ గావిడ ప్రసంగానికి వెళ్తే టైం అయిపోతే చెప్పండి అయ్యా అనండి ముగించేస్తానే మరి ఏం చేయండి మరి ప్రార్థన చేయమని మోకరించమన్నాడు ఆయన ఆయన పేరు ఇజ్రాయేలు గారు సల్మాన్ రాజు గారు ఇజ్రాయేలు గారు స్వస్థత స్థాయిలో వాక్యం చెప్పడానికి వెళ్తే అమ్మా అందరూ మోకరించండి మిమ్మల్ని కాదు అందరూ మోకరించారు కానీ ఈవిడ మాత్రం అలాగే నిలబడింది ప్రార్థన అయిపోయింది చివరిలో వచ్చింది నాన్నగారు పేదం చేయండి అండి నేను ఎక్కడైనా ఉన్న బలిపీడం దగ్గర ఏమో నీ కోసమే ఆయన చాలా చెప్పాను ఏమని మోకరించమని ఏం మోకరించడం లేదంటే ఆవిడ అంటుంది చీర కుర్చీలు నలిగిపోతాయంట ఏ చీర కుర్చీలు చీర కుర్చీలు నలిగిపోతాయంట చీర కుర్చీలు నలిగిపోతాయని చీర కుర్చీలు నలిగిపోతాయని ఏం చేయనుందట నీ జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా ఈ రోజుల్లో ఎలాగే ఉంది ప్రీతిని బిడ్డలారా కానీ మీ చేతిలో ఉన్నది కేవలము ఆ పేపర్ అక్షరాలు అనుకుంటారేమో ప్రవక్త అంటాడు యోహాను సువార్త 11:12 చదవండి పిల్లరా 7 చదవండి ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించును ఒకసారి చెప్పకూడదు దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి ఈ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన ఏం చేస్తుందంట నివసిస్తున్నాడు మరి వాక్యానికి విధేయత చూపిస్తున్నావా వాక్యం చదివేస్తానండి తెల్లవారుజామున తెల్లవారుజామున చదివేస్తుంది ఈవిడే వాక్యాన్ని చదవటం కాదు ఆ వాక్యము నీ గుండె లోతుల్లో ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక వాక్యానుసారమైన బ్రతుకు వాక్యానుసార సంబంధమైన జీవితాన్ని దేవుడు ఈ కలవరి దినాల్లో కోరుకుంటున్నాడు ఏది వాక్యానుసార సంబంధమైన జీవితం అందుకునే దావీదు అంటాడు కీర్తన గ్రంథము చదవకండి పిల్లలు నేను చదివేస్తాను కీర్తన గ్రంథములో 25 అంటాడు నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అయినను నీ వాక్యము ద్వారా నన్ను లేవనెత్తంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చదవండి ప్రియ దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథం 119:28 ఒకసారి చదవండి 119 28 త్వరగా అమ్మా వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత స్థిరపరచము చెప్పడం దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి వ్యసనము వలన నువ్వు ఏ వ్యసనంలో ఉండవు పురుషులు కాని మందు కోకోకోల నేను ఒకటి గమనించింది ఏంటంటే పురుషులు దయచేసి ఏమనుకోకండి అంటే ఈ దినాలలో మందు షాపుల్ని అంటే ఆ కోకోకోల షాపుల్ని బహిరంగంగా ఉండడం ఏమట్టుకుండా ఎక్కడో రహస్యంగా ఉంచమన్నారు ఆ రోడ్ల పక్కన ఆటల పక్కన పెట్టకండి అంటే ఎక్కడికి మూలకు పెట్టేశారు నేను గమనించింది ఏంటంటే ఈ మందు షాపులకి అంటే ఈ కోకోకోల షాపులకి ఇప్పులరా పెద్ద బాణం గుద్దేసేస్తున్నారు మందు షాపుకి మార్గం ఇది పెద్ద బాణం గుత్తు గమనించాను ఈ మందు షాపులకి ఇలా బాణం గుత్తు ఆ బాణం గుద్దట్టుకి అయిపోతే అక్కడ తగిలేదు కోకోకోల షాప్ కానీ ఇప్పులరా దేవుడు ఆయన అర చేతులు చాచి నిన్ను పిలుస్తుంటే మన కన్న తండ్రి యొక్క కౌగిల్లోనికి రాలేకపోతున్నాం అనేక మంది వ్యసనాలు త్రాగుడు చూదం పొగ త్రాగుట అనేకమైన కార్యాల వల్ల
వారు జీవితాన్ని వారి యొక్క ఆధ్యాత్మిక సంబంధంగా యెహోవా దేవుడు నివసిస్తున్నటువంటి ఆ యొక్క ఆలయాన్ని దర్శనముల ద్వారా నింపేస్తున్నారు. దేవుడు ఆ హృదయంలో ఉంటాడా? ఉండడు. అక్కడదే చెప్తున్నాడు, వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము ద్వారా, దేని ద్వారా? దావీదు మంచి బలి చూడండి బైబిల్లో, చాలా వండర్ఫుల్. హీస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ బైబిల్. దావీదు చాలా గొప్పవాడు. ఎంత పాపం చేసిన పిల్లరా, దేవుని సముఖంలో పాపము చేయలేని వాడు లేడని చెప్పట్లేదు. ఉన్నారు. దావీదు కూడా పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, చంపాడు, చూడకూడదని దేవునికి వ్యతిరేకంగా చేశాడు. మూడు కారణాలు చేశాడు. అయినను అతడు దేవుని చంతవా అతడు ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాప పడ్డాడు. పశ్చాత్తాపమును అందుతే ఈ సభల ద్వారా దేవుడిని రక్షించడానికి ఆయన యోగ్యుడు. ఈ సభల ద్వారా నీవు హృదయాన్ని దేవునికి అప్పగిస్తే, నాయనా ఈ సమయము నుండి, ఈ దినము నుండి, ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి ఇదిగో నేను నీ బిడ్డగా మార్చాలనుకుంటున్నాను అని ఒక్క మాట చెప్తే చాలు. అందుకు నీ కీర్తనకాడు అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు. చెప్పడం దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. పిల్లరా, సిలువ వేయబడిన తర్వాత యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. దాంట్లో మొదటి దొంగ పేరు గెహస్టిన్, రెండవ దొంగ పేరు డెహస్టిన్. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే రాసుకోండి. మొదటి దొంగ డెహస్టిన్, రెండవ దొంగ పేరు డెహస్టిన్. ఈ డెహస్టిన్ అటువంటి వాడు అంటాడు, తండ్రి నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను బాప్తిసం పొందాడా చెప్పాలి. యేసు ప్రభువారు ఏమన్నారు? వెంటనే యేసు రిప్లై టు థీఫ్. అతడు యేసు ప్రభువు వారు ఆ విన్న మాటకు, యేసు ప్రభువు వారు ఆ దొంగకి, క్రూరుడికి, ఆ యొక్క దొంగ ద్వారా అనేకమైన కుటుంబాలు రొట్టెలు పడ్డాయి. ఆయనను నీవు నేడు నాతో కూడా చప్పట్లు కొట్టను గట్టిగా. బాప్తిసం పొందాడు ఆయన? పొందలేదు. కానీ కావాల్సింది పిల్లలు ఒక విషయం అడుగుతున్నాను, బాప్తిసం ముందా మారు మనసు ముందా? చెప్పాలి మీరు, మాట్లాడండి గట్టిగా. మారు మనసు. ఈ రోజుల్లో నాకు తానం పుచ్చేయండి, తానం ఇచ్చేస్తారా అయ్యగారు? అయ్యగారులకి ఏమో ఓ గొర్రె వస్తుందని ముంచేస్తారు. ఆడేమో నిలకడగా ఉండ వచ్చి తుక్కుదిరిగి కూర్చుంటాడా? అరే సుట్ట మానలేకపోతున్నానరా అంటే ఈ పక్కోడికి లాగేస్తా ఉంటుందా సుట్ట వైపు? పాచగారు అంటే చెప్పారు కదా ఆయనకు సుట్టమానేమని, మా అనలేకపోతున్నాను అయ్యగారు. దాంట్లో అయ్యగారికి ఉంటుంది శిక్ష. గమనించుకో, సంఘం కాదు మనకు కావలసింది, సంఘ అభివృద్ధి కాదు కావలసింది, సంఘం ప్రజలు కాదు చేరవలసింది. సంఘములో ఒక్కడున్న ఆడి గట్టి గింజ అయితే చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలు, అన్ని వాక్యంలో పెంచు, ఉత్తక స్నానం చేయించు. ఆయన రెండు వరకుడులో ఆయన వస్తున్నప్పుడు ఆయన కొరకు ఆయన ఎదుట నిలబెట్టు. చాలు, సంఘం కాదు కావలసింది, మంద కాదు కావలసింది, జనం కాదు కావలసింది, పెద్ద మందిరం కాదు కావలసింది. వాక్యం ద్వారా కట్టేటువంటి యొక్క మాట, వాక్యం ద్వారా నిలవబెట్టేటువంటి యొక్క స్థితి నేర్చుకో. కానీ పిల్లలు ఇక్కడ అంటాడు, వ్యసనము వలన. ఒకవేళ ఏ వ్యసనమైనా ఈ రాత్రి కలిసిన నా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకోవడానికి, మారు మనసు తీర్మానం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక ప్రశ్నని వేస్తా ఉన్నాను ఈ రాత్రి కలిసిలో. నా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మందు తాగేవాడివైనా, వ్యభిచారివైనా, పొగ తాగేవాడివైనా, భార్యను కొట్టేవాడివైనా, కుటుంబంలో ఆ యొక్క సంపద లేకుండా కుటుంబాన్ని వేధించేవాడివైనా, ఎవరైనా వైటైస్ ఏదైనా సరే, దేవుడు నా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ఛాలెంజ్. నా దేవుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు పిల్లరా, ఆయన ఏలవేసి ప్రజలు పిలుస్తాడట. ఆ వీల అనగా ఆధ్యాత్మిక సంబంధమైన శబ్దం వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వ్యసనము వలన చాలామంది అనుకున్నారు, బలెగెత్తాడమ్మా మగోళ్ళకి, మా అమ్మలు గెత్తలేదు ఈయన, ప్రకటనగా ఉందామే చాలా. మీరు వ్యసనముల ద్వారా నింపబడి ఉన్నారు. చెప్పమంటారా? చెప్పనకొచ్చు కాదు బాబు, చెప్పు అని అడగ కూర్చున్నారు. చెప్తాను,
టైం అయిపోతే అన్నట్టు ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు వ్యసనాలు ఏంటో చెప్పనా? సచ్చిరేఖ పర్ణీ ఒకటే. ఊకే అంటున్నారు చూసారా? మరి అది మరి సచిరేఖ పర్ణీ ఒకటి. మొన్నే ఒక రోజున కారు ఇంకా రాలేదని మీటింగ్ వెళ్ళడానికి అలాగే కూర్చున్నాను. ఇంట్లో టీవీ ఆన్ చేసేసి పిల్లలు వెళ్ళిపోయారు. అది టీవీలో వస్తుంది స్క్రోల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ రోజుతోటి ఈ సీరియల్ అయిపోయింది, రేపటి నుంచి మీకే. భార్య ఏ సీరియల్ అంట? ఈ సీరియల్ అయిపోయిందంట, రేపటి నుంచి మీ కొరకే. ఏంటి భార్య? తర్వాత వచ్చేది ఇంకో సీరియల్, అది అయిపోయిన తర్వాత ఇంకో సీరియల్ వచ్చేది, అది అయిపోయిన ఇంకో సీరియల్ వచ్చేది, ఏమీ లేక తర్వాత ఇంకో సీరియల్ ఏత్తారు తెలిసిన ఏంటి చెప్పరా? ఏప్రాలో మొగుడు అయిపోయింది, భార్య అయిపోయింది, శశిరేఖ పర్ణయం అయిపోయింది, రేకులు అయిపోయినాయి, ఆ రేకులు అయిపోయినాయి, ఈ రేకులు అయిపోయినాయి, ఇత్తడి గమేలు అయిపోయింది, స్టీల్ గమేలు అయిపోయింది, అన్నీ అయిపోతాయి. అవి సీరియల్స్ మట్టుకే. కానీ నిజమైన సీరియల్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? దేవునికి నీకును దేవుని సన్నిధిలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పోరాటం అందుకని అంటాడు ప్రియుని బిడ్డలారా, విశ్వాసమునకు కర్తయు. దానిని ఎంతవరకు కొనసాగిస్తున్నావు? గమనించావా? ఎంతవరకు నువ్వు రాలిపోతున్నావు అంటే పిల్లరా క్షమించాలి, టైం చాలదైంది, నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసం రాలిపోతున్నామంటే ఒక విషయం చెప్తాను చూడండి పిల్లరా, విషయాన్ని చెప్తాను చూడండి. ఏదో చెప్పాలనుకుంటున్నాను మర్చిపోతున్న టైం లేక. గమనించండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రూతు ప్రియ నిర్మిడలారా ఆ బోయాజ్ని ఎదుర్కోవడానికి వెళుతుంది. రూతు ప్రియులరా, ఈ దినాలలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి సార్వత్రిక సంఘము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బోయాజు కళ్ళములో ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన మన ప్రియ కుమారుడైనటువంటి పెండ్లు కుమారుడుగా రాబోతున్నటువంటి యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పెండ్లు కుమార్తె ఎవరు చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. పెండ్లు కుమార్తె ఎవరు? సంఘము. పెండ్లు కుమారుడు ఎక్కడ? కళ్ళములు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉంటారా? ఎట్టా ఎట్టా పడితే ఎట్టా వెళ్ళిపోవడం కుదరదు. స్నానము చేసి తైలము రాసుకుని బట్టలు వేసుకుని, ఎలాగైతే నువ్వు ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పాపిడి బిందువు కూడా మర్చిపోరు చాలా మంది, వడ్డానం కూడా మర్చిపోరు చాలా మంది, గగ్రా చోళ్ళు మర్చిపోరు చాలా మంది. కానీ దేవుడు ఏమీ అనుకుంటలేదు, కానీ అవేమీ కోరట్లేదు కానీ పిల్లరా. ఎందుకు చెప్పనా? ఐగారండి, ఒక మీకు అనుమానం రావచ్చు, ఒక మాట రావచ్చు, ఏంటో తెలుసా? ఐగారండి వస్తువులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? నేనంటాను పెట్టుకోకూడదని అంటాను నేను. మరి మీరెందుకు పెట్టుకున్నారా? రింగ్ అంటారా? నీ జీవితంలో పిల్లర ప్రశ్నార్థకం ఉంటే నీ జీవితం కొనసాగదు. మన జీవితాల్లో ఏంటో తెలుసా? అన్ని ప్రశ్నలే. మన జీవితంలో మన హృదయాలు అన్ని ప్రశ్నలే, కానీ జవాబులకు చూడలేదు. అందుకని ఇంకా ప్రశ్నతో ఉండిపోయావు. అందుకని పిల్లరా ఒక భక్తుడు రాశాడు, నీ ప్రశ్నలకు సమస్యలకు. మీరు అక్కడ ఉండాలన్నా, నా పని నేను చేసినప్పుడు మీ పని మీరు చేయాలి. సారీ, మీరు అది లేకపోతే పడుకుంటారని నా బాధ. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. పాడండి. నీ ప్రశ్నలకు యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, ప్రభు యేసే. పండుగడిగా మరలా, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, ప్రభు యేసే. మనకు జవాబు అనేటువంటి ఆయన. నీ హృదయాలను ఇంట్లో ఎదుర్కోకూడదని ప్రశ్న. నీ ప్రశ్న ఏదేమైనా, అది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క ప్రశ్న అయినా, అది ఏదేమైనప్పుడు కూడా నువ్వు దేవుని మందిరంలో ప్రణుమిల్లి, ప్రణుమిల్లు అన్న మాటకేట తెలుసా, మోకరించి దేవుని యొక్క బలిపీఠము చెంత అడిగినప్పుడు ఏ ప్రశ్నకైనా నువ్వు జవాబు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిగా రండి, మరి వస్తువుల మాట ఏంటంటే, మరి రిబ్కాకు మరి ఆయన ఎలియాజరు పట్టుకుని వెళ్ళిచ్చాడు కదా, అంటే ఆ వస్తువులు పిల్లరా దేవుడు సంఘానికి ఇచ్చిన కృప వరాలు. చెప్పడం దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. సంఘానికి ఇచ్చిన కృప వరాలు అవి. గమనించాలి ప్రియదేవుని బిడ్డలారా, ఏ సమయంలో ప్రియదేవుని బిడ్డలారా గమనించాలి. ఏదేమైనా నా కారు దగ్గర మీతో మాట్లాడతాను. గమనించాలి ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ సమయంలో చెప్తూ ఉన్నారు దేవుని వాక్యము. మనము ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క సార్వత్రిక సంఘములో చేర్చబడేటువంటి మనము. రూతు ఎలాగైతే స్నానము చేసుకుని ప్రియదేవుని బిడ్డలారా స్నానము చేసి
ఆ యొక్క బోయాజుని ఎదుర్కోవడానికి వెళుతుందో దాంట్లో మొట్టమొదటిది నువ్వు స్నానం చేయి, లోక సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి పిల్లరా. ఆ మాట చెప్పిన మాటలు ముగిస్తాను. మీరు ఈ లోక మర్యాద వినాలి, మీరు వాక్యాన్ని వినాలి నాన్నగారు, వినాలి. ఏదేమైనా తర్వాత రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొను నిమిత్తం మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము అనుభవంలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. రూపాంతరపు అనుభవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు? లోక మర్యాదలు ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా. అనుసరింపక ఏం చేయాలంట? చెప్పాలి గట్టిగా. ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును ఉత్తమమైన దేవుని చిత్తాన్ని పరీక్షించాలి. మనం ఇంకొన్ని లోకంలో ఉండిపోతూ ఉన్నాం పిల్లరా, లోక ఆశలలో లోక భోగాల్లో ఉండిపోతున్నాం. ఎందుకంటే లోకమే నటనాలయం, ఈ జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, ఈ జీవితమే. గమనించాలి పిల్లరా, మన జీవితంలో ఇందాక చెప్పారు కదా, మన జీవితంలో అన్ని ప్రశ్నలే. నీ ప్రశ్న ఏదేమైనా పిల్లరా, దైవ సేవకుని అడగటం కాదు, దేవుని చెంత నువ్వు ఏం చేయాలి? మోకరించి దేవుణ్ణి అడిగే సత్తా ఉండాలి. ఏం చేయాలి? గమనించాలి పిల్లరా, నేను ఇక్కడ నిలబడ్డానంటే చాలా చాలా దేవుని సేవకు రానక ముందు నేను ఏం చేసేవాడో తెలుసా? చాలా అల్లరివాడిని, రౌడీ షెటర్లతో తిరుగుతూ ఉండేవాడిని నేను. నా బ్రతుకు ఏదో పాస్టర్ గారు అబ్బాయిని కదా, బైబిల్ పట్టుకొని వచ్చేసి కారులో వచ్చేసాడు అనుకోకుండా సుమా. అస్సలు మీరు అలాంటి ఎన్నో చూశాను, ఎన్నో స్టేజీల మీద వాడబడ్డాను. ఎందుకో తెలుసా? నేను గొప్పడని చెప్పట్లేదు, దేవుడు నా పాప జీవితాన్ని ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తంతో కడిగి నన్ను ఆయన పాత్రగా వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదో అనుకుంటారేమో, 6 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను నేను, కానీ దేవుడు 6 సంవత్సరాలు ఇంగ్లీష్లో ట్రైనింగ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆంధ్ర రాష్ట్రం అంతా దేవుని యొక్క మహాకృప చేత దేవుడు నన్ను బహుబలముగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగని దేవుని వాక్యంలో ఏ తెలివి కూడా మీ మధ్యకి రాలేదు. కోతకెళ్ళేవాడు ఖచ్చితంగా కొడవలకి ఏం పెట్టుకుని వెళ్తాడు? అది గమనించాలి. అది గమనిస్తే నువ్వు దేవుని యొక్క రాకడ సిద్ధపడి ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగునగాక. పిల్లరా, ఆయన ఎదుర్కొనేటప్పుడు ఆయన వివాహాన్ని చేసుకోవడానికి వస్తున్నాడు. ఆ సార్వత్రిక సంఘమైనటువంటి యొక్క పెళ్లి కుమారి మెడలో ఆయన తండ్రి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అక్కడ చిన్న మాట చెప్పి ముగిస్తాను. మనము లోక మర్యాదను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నీ మొదటగా లోక మర్యాద విడిచిపెట్టి మనస్సు ఏమవ్వాలట? నీ మనస్సు మారి. నీ మనసు మారాలంటే మనసు మమత సీరియల్ చూస్తే మారదు. నీ మనసు మారాలంటే మనసు మమత అనే సీరియల్ దగ్గర కూర్చుని ఆ ఎపిసోడ్ల దాకా కూర్చొని చూస్తే నీ మనసు అస్సలు మారదు. మనసు మారాలంటే దేవుని సాన్నిధ్యంలో దేవుని వాక్యం ద్వారా ఏం చెప్పడం తెలుసా? సమిటి వేసి ఆ యొక్క ఇంట్లో రాళ్ళు కొట్టేటప్పుడు ఆ సమిటి ఏం చెప్తా తెలుసా? అది మీద పడగానే కంకర ఏమైపోతుంది తెలుసా? ఏం చెప్పే? పగిలిపో, భూమిలో పోతుంది. నువ్వు కూడా దేవుని లోకంలో చచ్చి దేవుళ్ళు బ్రతికి ఆయన కొరకు నువ్వు రగిలి అనేక మంది రగిలించడానికి దేవుడు ఆ ఆయుష్ నుంచాడు. చెప్పడం కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాడు. కానీ ఈ యొక్క హృదయంలో పిల్లరా, ఎన్ని డాగు మచ్చ కలకంతో ఉంటాయో, కానీ ఈ యొక్క మనసు మర్మము ఎవరు అరగలేరు. నేను వాక్యంలోకి ముగింపులను వచ్చాను పిల్లరా. ఆయన పెండ్లు కుమారుడిగా వస్తున్నాడు, మనము ఆయన పెండ్లు కుమార్తె. చిన్న విషయం చెప్పాలి, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. హలో, ఉన్నారా? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. చాలా సంబంధాలు చూశాను. ఈరోజు కూడా సంబంధం వచ్చిందమ్మ కిరళంపూడి నుంచి. అది చూసుకుని మీ మధ్యకి వచ్చాను, కానీ నచ్చట్లేదు. ఎందుకో తెలిసిన, మనం ఎయిర్టెల్ టవర్లో ఉన్నాం ఇక్కడ. కానీ నాకు వచ్చిన వాళ్ళందరేమో ఒక సంబంధానికి వెళ్ళాను భీమవరం దగ్గర. అమ్మాయి పేరు అభిషేకం. ఏ శాఖం?
అయితే ఫోన్ మాట్లాడడానికి ముగించేస్తున్నానే ముగించేస్తున్నానేనండి. ఫోన్ వచ్చేటప్పటికి పెరట్లోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు థియేటర్కి వచ్చింది. పెళ్ళికొడుకు కీ అన్నారు. యగేశోళ్ళు ఉంటారు కదా పొగానే ఉన్నారు అక్కడ. బాబు పెరట్లోకి వెళ్ళాడు. థియేటర్కిని ఇయ్యమ్మా అని పెళ్లి కూతురు పంపించారు. థియేటర్కి వచ్చింది పిల్లరా. థియేటర్కి వచ్చి పైజరాడు పాస్టర్ గారు టీ తీసుకోండి అంటుంది. ఆవిడ నన్ను అలా చూస్తే నేను ఎలా చూడాలి? తాగుతలేమో అలా పెట్టు అంటున్నా నేను. ఇక్కడికి వచ్చింది నాకు ఆవిడ. ఇక్కడికి ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడు ఒక విషయం చెప్తాను, ఒక ప్రశ్న వేసిన మాటలు ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నిన్ను నన్ను పెళ్లి చేసుకుంటాడు లేదు చెప్పాలి. చెప్పండి నాన్నగారు ఈసారి. దేవుడు పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా? ఆగండి, మీరున్నాడు ఒక నిమిషం ప్లీజ్. దేవుడు అవన్నీ కాదు, చేసుకుంటాడా లేదా? చేసుకుంటాడన్న వారు చేయత్తండి. టైం అయిపోతూ అనండి, ముగిసి చెప్పాలి గట్టిగా. పెళ్లి చేసుకుంటాడన్న వారు చేయత్తండి. నారగ నన్ను పెళ్లి చేసుకుంటాడు లేదని వచ్చే సంవత్సరం మళ్ళీ బతుకుంటే రెండవ రాకడ ఆలస్యం అయితే మళ్ళీ మరొకసారి చెప్తాను. గమనించాను. ఎందుకంటే ఇప్పుడారా బైబిల్లో ఒక మాట ఉంది, మునుక్కొనలకు ఎదురు తిరిగి చెప్పాలి. గమనించాలి. అయితే పిల్లరా, దేవుడు మనల్ని పెళ్లి చేసుకోవాలంటే, దేవుడు మనల్ని పెళ్లి చేసుకోవాలంటే నచ్చాలి. ఏంటి నచ్చాలి నాన్నగారు? అంతే కదా, నచ్చాలా లేదా? ఏంటి ఆధ్యాత్మికంగా అంతే. మరి అడుగుతే మన మీద మరి గమనించాలి. క్షమించాలి, క్షమించాలి నన్ను, మీరు క్షమించాలి. కారు అడిగి పెట్టండి. దేవునికి నచ్చాలి. బోయాజు కళ్ళములో ఎదురు చూస్తున్నాడు. మన ఆధ్యాత్మికమైన స్థానాన్ని చేయాలి. లోక సంప్రదాయాలు విడిచిపెట్టి మనస్సు మారాలి. అందుకని ఏమంటాడు తెలుసా? ఉపయోగించటమా లేదా? ఇసోప్ అంటే ఏంటి? ఇసోప్ అంటే ఏంటి? దావుదు గురించి చెప్పాలంటే చెక్కేస్తానండి నేను. మామూలు చెక్కడు కాదు మన దగ్గర. ఎన్నో సభలు, ఎన్నో బహిరంగమైన సభల్లో మాట్లాడి ఎందరిని ఎదుర్కొని ఇక్కడ నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దైవ సేవకులు కూడా ఎన్ని పండిపోయినటువంటి యొక్క చూసుంటారా? గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ ఇష్షోప్ అంటే ఏంటో వచ్చే సంవత్సరం చెప్పండి. దేవుడు పెళ్లి చేసుకుంటాడో లేదో వచ్చే సంవత్సరం పిలిస్తే గనక, నా బతుకు బాగుంటే గనక, నాకు పెళ్ళి అయ్యి మా ఆవిడ గారు పంపిస్తే వెళ్ళొద్దంటే మానేస్తాను. వెళ్ళమంటే మా ఎముకు నట్టుకుని వస్తాను ఇక్కడికి. గమనించాలి. ఆయన వస్తున్న మన మనస్సు మార్చుకుందాం. రూతు ఎలాగైతే బొయాసును ఎదుర్కోవడానికి కళ్ళంలోనికి వెళుతుందో, ఆధ్యాత్మికమైన స్నానాన్ని చేద్దాం, పాపాన్ని విడిచిపెడదాం, లోక సంప్రదాయాలను విడిచిపెడదాం, లోకభోగాలు విడిచిపెడదాం, ఆధ్యాత్మికంగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా తనలో వంచండి, తనలో వంచండి, అందరూ కూడా తల వంచండి. సల్మాన్ రాజు గారు పైకి రండి. అందరూ కూడా తల వంచండి. దయచేసి తీర్మానం మీ యొక్క హృదయం పైన మీరు చేపెట్టుకోండి. ప్రభువా, దయచేసి అన్న చెల్లి, దయచేసి అటు ఇటు దయచేసి ఎవరు కళ్ళు తెరవడానికి వీలేదు ఈ ప్రాంతంలో. ఆటోలో కూర్చున్న వారైనా, కారులో కూర్చున్న వారైనా, ఎవరైనా సరే దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దని మనం చేస్తున్నాను. నా యొక్క కృతజ్ఞత పూర్వకమైన విన్నపం, ఒక్కసారి ప్రభువా నన్ను ఒక్కసారి దర్శించు. ఎదుర్కోవడానికి వెళ్తున్నానయ్యా, ఎదుర్కోవడానికి వెళ్తున్నాను ప్రభువా. ఇదిగో ఋతు వయాసుని ఎదుర్కోవడానికి వెళుతుండగా తన అత్తగారు చెప్తుంది, నువ్వు స్నానము చేసి తైలము రాసుకుని బట్టలు వేసుకుని వయాసును ఎదుర్కోవడానికి ఈ కడవర దినాలలో యేసయ్యా నా జీవితం, నా యొక్క ప్రాణం, నా సంఘ పరీక్షలో నా ఆధ్యాత్మిక సంబంధమైన విడిక వెళ్ళబడే విడికలో ఎలా వెళుతు
ప్రశ్నలతోనే ప్రశ్నలతోనే నా యొక్క జీవితం నిండిపోయిందేమో, లోక సంబంధమైన ఆచారాలతోనే నిండిపోయిందేమో ప్రభువా. నిన్ను ఎదుర్కొనేటువంటి భాగ్యాన్ని ఇచ్చావయ్య. ఇదిగో ఇప్పటికైనా ప్రభువా, ఎప్పటికైనా 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 నిన్ను ఎదుర్కొనేటువంటి ఆధ్యాత్మికమైన స్థానాన్ని నాకు దయచేయి ప్రభువా అని అడుగుదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరచూడద్దు, కళ్ళు తెరిచి అస్సలు చూడద్దు. ఒక్కసారి ప్రార్థనలు మీకు పిలిచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, ప్రియులు పడుతున్న ప్రయాస, నీ జీవితం క్షణభంగురం, గమ్యం భూలేని ప్రాలపించు, దేవుని స్తుతించుకో. నీ అక్కరేంటి, నీ బాధేంటి? నేను ఎదుర్కోవడానికి వెళుతున్నాను ప్రభువా. ఎదుర్కొనేటువంటి ఈ ప్రయాణములో, జీవిత కాలగమంలో ఆత్మాభిషేకము నీ పాప హృదయ తిరుగు క్షణ అక్కరెంటి దేవుని తెలిపరచు. ఈ రాత్రి దర్శనం నీతో అందరితో దేవుడు మాట్లాడాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఈ కుచోపల సంఘంలో ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను దెబ్బతెప్ప చేసి ఆయన ఆయనని ఎదుర్కొనేటువంటి యొక్క కళ్ళంలో వెళ్ళిపోతున్నాను. కనుక ఒక నిమిషం ఒక తీర్మానం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆధ్యాత్మికమైన స్నానం అయ్యా తీర్మానంలో ఉన్నాను ప్రభువా. నన్ను తీర్మానంలో నడిపించిన ప్రభువా అని కాదు, యేసునికి స్తోత్రం. కష్టాలు ఎన్నైనా స్తోత్ర, కన్నీళ్లు ఎదురైనా ఆమే, ఈ సర్వ యేసు పైన కష్టాలు ఎన్నైనా కన్నీళ్లు ఎదురైనా నీ సర్వభారమంతా యేసు పైన వేయుమా, నీ సర్వభారం తీరును ప్రియ దేశ
వేదనల హృదయం ప్రార్థించుకుందాం ప్రేమమయుడా దయమయుడా నీకు స్తోత్రమయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో